సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం. అలాగే నో పార్కింగ్ లో పార్కింగ్ చేస్తే ప్రమాదకరం అండోయ్. ఏంటండి ఈ టైంలో? కళ్ళు మూసుకోవే ప్లీజ్ అమ్మా. కళ్ళు మూసుకో అమ్మా. నో చీటింగ్. ఇప్పుడు ఓపెన్ చెయ్యి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Happy birthday to you, happy birthday to you, mommy, happy birthday to you, happy birthday to you, dear mommy. Hey, Dongalu, మీరు ఇక్కడే ఉన్నారు కదా? హాస్టల్లో ఉన్నాం. ఏ హాస్టల్లో? గుంటూరు. గుంటూరులో. నాకు తెలుసులే మీరు ఇక్కడే ఉన్నారని. ఏంటి వెతుకుతున్నావు? ఏమమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ లేవు, గుంటూరులో ఉన్నావు, ప్రామిస్. ఏంటి అమ్మా నీ వెనకాల ఎవరు ఉన్నారు? అమ్మా అమ్మా బ్రేక్ ఎవరా మీరు? సార్ స్నేహపూర్ కాలనీ నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు సార్. ఈ నా కొడుకులు ప్రశాంతంగా ఉచ్చగొడబోయినరా? పదా బండితి, కాసేపు డ్యూటీ అయినా చేద్దాం. ఓకే సార్. అరే మీ ఆమెకి ఏం కాదురా బాయ్, నువ్వు రేపు పొద్దుగాల కలరా? అరే నేను డాక్టర్ని దోలుకొచ్చినా జాన్సక్ కూడా ఈడనే ఉన్నది, నువ్వేం ఫిగర్ చేయకు. అరే మీరంతా నా మనుషులరా బాయ్, ఇది నా కాలనీ చూసిండ్రా. ఇవాళ ఆడబిడ్డను కొట్టేదాకా వచ్చింది, రేపొద్దున మన చిన్నపిల్లలకి ఏమైనా అయితే అరే ప్రశాంతంగా బతకాలనా వద్దా? స్టేటస్ ఏంటి? హాష్టాగ్ దొంగలు ఇక్కడ, పోలీసులు ఎక్కడ? వైరల్ అయిందా? అంటే నైట్ టైం కదా సార్, కొంచెం కష్టమే. ఇట్రా ఇప్పుడు పెట్టు. బాగుందా? అది నమస్తే సార్. ఏమైంది మీకు తెలియదా సార్? గత 4 నెలలుగా ఏం జరుగుతుంది ఇడా? ఎంత పోయింది? ఆ చైన్ స్నాచింగ్ జరిగినప్పుడు ఇంతగానం అడుగుంటే ఇడి దాకా వచ్చేది కాదు. ఏ భూషణ్ చెప్. ఏం సార్? ఏం ఆయన అడిగిన దాంట్లో తప్పేముంది? ఆయన ఎవరు? ఎక్స్ కార్పొరేటర్. ఆయన అడిగితే మీరు సమాధానం చెప్పాలా? మేము రూలింగ్ పార్టీ వాళ్ళం సార్. ఏ నీ యాక్టింగ్ సీరియల్ వేసుకో, ఇక్కడ కాదు. ఏ నువ్వు చెప్పు. ముగ్గురు ముసుగు దొంగలు వచ్చారు సార్, నన్ను కొట్టి డబ్బు నగలు తీసుకుపోయారు. ఇంట్లో ఎవరు లేరా? లేరు సార్. ఒక్కదానివే ఉన్నావు, నేను ఎవరికైనా చెప్పావా? వచ్చింది దొంగలు సార్. అదే వచ్చింది దొంగతనం చేయడానిక లేక దొంగతనంగా వచ్చారా? ఏమో నయమంటారా? Thank you.
కావద్దు. డ్యూటీ చేయటం ఎట్లాగో చేత కాదు, కనీసం చక్కగా మాట్లాడటమైనా నేర్చుకో. నువ్వేదో చేస్తావని ఎవరికీ నమ్మకం లేదు. ఇది మమ్మల్ని ఎట్లాగో కాపాడలేదు, కానీ నిన్ను మాత్రం ఈరోజు ఖచ్చితంగా కాపాడింది. బావా ఎవరు దొరకలేదు బావా. ఇదే లాస్ట్, ఈ ఏరియా కార్పొరేటర్ గా చెప్తున్నా. ఇక నుంచి ఏం కాకుండా చూసుకుంటా. కాలనీ సెక్యూరిటీ ఇంకా టైట్ చేయి. ఇంకో 10 మంది పోరల్ని సెట్ చేయి. ఏనా కొడుకు వస్తాడో చూద్దాం. సరే, ఎవడ మీదైనా డౌట్ వస్తే బొక్కలు ఎరగదీసే. అలాగే బావ. సరే, ఏం చూసుకుంటా. హలో సార్, వెల్కమ్ యూ రాయల్ ఇన్ టు ది రాయల్ ఎన్ఫీల్డ్, ద ఓన్లీ రాయల్ ఇన్ ద ఫీల్డ్. రెడ్ థండర్ బర్డ్ ఉందా మీ తాన? డేమ్, ఐ అప్రిషియేట్ యువర్ చాయిస్ సార్. 100% ఆ బైక్ ఉంది అండ్ 90% లోన్ మేమే మీకు ఇస్తాం. లోనా? ఆయన్ని చిట్టి పైసలే. ఓ, అయినా నేనే బైక్ పుల్ చేసి లోన్ రికవరీ చేస్తా. సార్, మన దేశానికి ఆర్మీ అంత అవసరమో, అలాంటి బైక్ షోరూమ్స్ కి మిలియన్ రికవరీ ఏజెంట్స్ అంతే అవసరం సార్. సార్, మీరు మా బైక్ మీద రికవరీకి వెళ్తే రాయల్ గా రికవర్ చేసుకోవచ్చు సార్. నాకు కాదా, ఆయనకి రూపాయి చెప్పరా అంటే రూపాయి భారం ఎత్తాడు. మరి హలో సార్, ఐ వెల్కమ్ యూ రాయల్ టు ది రాయల్ ఎన్ఫీల్డ్. అంత మ్యాటర్ వద్దు, చిన్న మ్యాటర్ చాలు. మీరే అడగాలి. మీ షోరూమ్ కి కావాల్సిన ఆల్ కైండ్ ఆఫ్ మ్యాటర్స్ నా దగ్గర ఉంది. ఐఎమ్ రన్నింగ్ ఎ స్మాల్ మ్యాటర్ బిజినెస్. సార్, తమిళ్లో మ్యాటర్ అంటే వేరే మీనింగ్ తెలుసు. మీరు కానీ ఆ బిజినెస్ చేస్తున్నారా? నేను అన్నది ఆ మ్యాటర్ గురించి కాదు, గ్రోసరీస్ స్మాల్ బాస్కెట్. మాటి మాటికి మ్యాటర్ అంటే ఎవరు సార్ ఈ మ్యాటరు? నీకు మ్యాటర్ కావాలా వద్దా? నా మ్యాటర్ కి నాకు బిగ్ బాస్కెట్ ఉంది సార్. మీకు ఎందుకు బైక్ కావాలా వద్దా? కావాలి, కానీ నాకు కాదు. మీరు కూడా కదా. మరి ఇంకెవరు? అక్కడ చూడు. అక్కడ ఎవరు లేరు. సరిగ్గా కింద చూడు. డాడీతో వచ్చావా? హైట్ తప్ప ఏదైనా చెప్పు.
నేను నీకంటే పెద్ద. బైక్ నాకు కాదబ్బా. పగే తప్ప సెకండ్ ఫ్లోర్ కి కాదు, ఫస్ట్ ఫ్లోర్ కి కాదు, గ్రౌండ్ ఫ్లోర్ కి కాదు. మన నెక్స్ట్ ఏంటి, బేస్మెంట్? హలో, మీరేనా కొంటారా లేకపోతే విండో షాపింగా? అయినా మీరేంటే పొదుగల పొదుగల పెద్ద దండుపాలెం బ్యాచ్ లాగా బైక్ కొనడానికి వచ్చారా, బైక్ షోరూమ్ చూడడానికి వచ్చారా? ఇక్కడ వెల్కమ్ డ్రింక్స్ చూడలేదు. హలో, బైక్ కొనాలని డిసైడ్ అయిన తర్వాత రోజుల తరబడి ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసి ఇంట్లో వాళ్ళని కష్టపడి ఇప్పించి ఏటీఎంలో డబ్బులు లేక ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళు ఇచ్చిన సరిపోక సేట్ చుట్టూ లోన్ కోసం తిరిగి తిరిగి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్లని ఇచ్చి షోరూమ్ ఓపెన్ చేయకముందే వచ్చి షటర్ ఓపెన్ చేయడానికి హెల్ప్ చేసి ఇక్కడ నిలబడితే విండో షాపింగ్ అంటావా? మళ్ళీ కసి కనిపించట్లేదా? సారీ సార్, వన్ సెకండ్ సార్, వన్ సెకండ్. ఓ వాటర్ 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 వాటర్. ఓకే, సారీ సార్. ఇట్స్ ఓకే. ఇంత ఎమోషన్కి ఎంత రియాక్ట్ అవ్వాలో తెలియక మామూలుగా రియాక్ట్ అయిపోయాను. ఇది కానీ బయట తెలిస్తే మీలాంటి బైక్ ఫ్యాన్స్ అని ఆడేసుకుంటారు సార్. సరే, వెల్కమ్ యూ. చిచి, వెల్కమ్ ఎందుకు సార్? మీదే షోరూమ్, వచ్చేయండి. థ్యాంక్ యూ. షోరూమ్ అంతా మీదే. రెడ్ కలర్ థండర్ బర్డ్ 350. సుక్కు, నిక్ నేమ్స్ డిస్కౌంట్ దొరకవు. రే, బొమ్మిరెడ్డిపల్లి సూర్య వెంకట సుందర సుకుమార్గా. నా ఫుల్ నేమ్ మీకు మొన్న నా పాస్పోర్ట్ మీకు దొరికిందా? ఇచ్చేది బ్రదర్, ప్లీజ్. బ్యాంక్ వెళ్ళాలి. అది కాదు, నీ అబ్బా మర్చిపోయావా? మనం క్లాస్మేట్స్ రా. క్లాస్మేట్స్ సార్? క్లాసా? క్లాస్. సెకండ్ క్లాస్ లో స్వాతికి మీ నాన్న తెచ్చిన డబుల్ డెక్కర్ పెన్సిల్ బాక్స్ లో ఇరేజర్ మీద లవ్ సింబల్ వేసి ఇచ్చావు. అది చూసి టీచర్ నీ బట్టలు తీసుకొట్టింది కదా. ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది, కానీ అందులో నువ్వు ఫ్లాష్ అవ్వట్లేదురా. ఇరిగించింది నేనే. నువ్వా? యా, అరుణ్ రా. నేను అరుణ్. మరి వీడి మీద క్వశ్చన్ మార్క్ వస్తుందేంటి? ఈ యానిమేటర్ నా ఫ్లాష్ బ్యాక్ లో లేడా? వీడు నా కాలేజ్ అండ్ ఆఫీస్ ఫ్రెండ్ రా. ఫ్రెష్ అండ్ లేటెస్ట్ అమ్మా. షార్టెస్ట్ ఆల్సో. సో చెప్పరా, ఫుల్ పేమెంట్ లోనా? ఫుల్. ఫుల్. సరే, ఓకే, డన్. కంగ్రాచులేషన్స్ రా, జూన్ 15th కి డెలివరీ. రే, హాస్పిటల్లో బేబీ డెలివరీ లాగా అంత టైం ఏంట్రా? బైకే కదరా, తొందరగా తెప్పిరా. అరే, బేబీ అయినా బైక్ అయినా ఎవరి వాళ్ళకు ఉంటేరా? ప్రతి పార్ట్ ని హ్యాండ్ పిక్ చేసి సెపరేట్ గా ఫిక్స్ చేస్తారు. అక్కడ చూడు, ప్రతి పార్ట్ ఉంది. ఇట్స్ ఎ బ్రాండ్ రా, ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఇట్లా కాదురా, ఫ్రెండ్ కోసం తొందర తీయలేవా బండి? చెయ్యొచ్చు కదా. ఓకే రా, నా దగ్గర ఆల్రెడీ ఒక బుకింగ్ ఉంది, అది మీకు డైవర్ట్ చేస్తాను. 100% May 15th కి మీకు డెలివరీ వచ్చేస్తుంది. May 15th నాకొద్దు, June 1st కావాలి. అరే, వాడు ముందే ఇస్తా అంటే ఎందుకు రా వద్దు అంటున్నావు? ఎందుకురా? ఎవరికి ఎందుకురా? అయితే నీకు జరిగిందంతా చెప్పాలి. సరే, అయితే నేను వెళ్ళొస్తా. అరే, అది స్టార్టింగ్ చెప్తాడు రా. నా గురించి నీకు పూర్తిగా తెలియదురా? అసలు తెలీదు. చిన్నప్పటి నుంచి అన్ని చాలా త్వరగా నేర్చుకున్నా. పుట్టిన కొద్ది రోజులకే నడక నేర్చుకున్నా, ఆ తర్వాత మాటలు నేర్చుకున్నా, ఆ తర్వాత పాటలు నేర్చుకున్నాను, ఆ తర్వాత డాన్స్ నేర్చుకున్నాను. ఇంట్రో మ్యాన్, మూవ్ ఫార్వర్డ్. నేను చెప్పను? చెప్పురా. సరే, ఇన్ని నేర్చుకున్న నేను బైక్ నడపటం మాత్రం మరి ఎందుకు వచ్చారా బైక్ కొనడానికి? నా లైఫ్ లో అమ్మకి అమ్మాయికి బైక్ కి అభినవభావ సంబంధం ఉందిరా. అభినవ్ గారి బావ? అభినవ్ గారు ఎవరు నాకు చెప్పలేదు. మా కార్పొరేట్ ఆఫీస్ లో ఒక అమ్మాయి వచ్చిందిరా. అమ్మాయి? ఫైనలీ. నెక్స్ట్ మంత్ ఎలా అయినా కట్టేస్తాను సార్, అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. పోయిన నెలలే 2 సార్లు తీసుకున్నావు, మళ్ళీ ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇవ్వాలి సార్? ప్లీజ్ సార్, పని చూసుకో. ఏమైంది? నా భార్య డెలివరీ టైం సార్, అర్జెంట్ గా హాస్పిటల్ లో డబ్బులు కట్టాలి, 2000 అడిగితే లేవంటున్నారు సార్. అరే, అన్ని కార్డ్స్ ఉన్నాయి, గూగుల్ పే పేటిఎం ఏదైనా ఉందా? అవేం లేవు సార్. ఎక్స్క్యూజ్ మీ, ఆ 2000 నోట్ ఇస్తారా? ఎక్స్ట్రీమ్లీ అర్జెంట్, చాలా అవసరం. వాట్? ప్లీజ్. అరే, తీసుకో. చాలా థ్యాంక్స్. జాగ్రత్తగా చూసుకో. మీరు ఈ ఫ్లోర్ లోనే వర్క్ చేస్తుంటారు కదా, ఏం అనుకోకండి. లంచ్ టైం కల్లా ఎలాగైనా కనుక్కుని మీ 2000 మీకు ఇచ్చేస్తాను. ఓకే, ఇంటర్వ్యూ ఉంది, అర్జెంట్, సారీ. వీడెవడరా బాబు, నా డబ్బులు అడిగి దానం చేశాడు. ఎక్స్క్యూజ్ మీ. Yes. Come in. So you're Meenakshi, right? Yes. How did they achieve this? Your question is wrong, sir. Din ila kattledu. Nilugane kattaru, but soil strength ni miscalculate chesaru.
అందుకే ఓవర్ ది ఇయర్స్ అలా లీన్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రపంచంలో ఏ దేశం ఆర్కిటెక్చర్ లో ది బెస్ట్? మన ఇండియన్ ఆర్కిటెక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లోరాలో కైలాష్ టెంపుల్ సింగిల్ స్టోన్ మౌంటైన్ ని గుడిలా చేశారు. గోల్కొండ ఫోర్ట్ పక్కాగా ఫిజిక్స్ ఫాలో అయి కట్టారు. వేయి స్తంభాల గుడి, తంజావూర్ టెంపుల్, అసలు ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే వండర్స్ క్రియేట్ చేశారు. ఇంప్రెసివ్. యూ కెన్ జాయిన్ ఫ్రమ్ టుమారో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. యా కొడుకు లవ్ అన్న పేరుతో మన ఏరియా అమ్మాయిలంట పడుతున్నాడు, వాడిని కొట్టకుండా ఎట్లుంటాం? బరాబర్ కొడతాం. ఏరా, నీకు లవ్ బ్రేకప్ అయిందని అందరికి అలానే అవుతుందా ఏంటి? వాడు నిజంగానే లవ్ చేస్తున్నాడేమో. ఈ ప్రేమ దోమ ఇవన్నీ ఫేక్ ముచ్చట్లక్క. లవ్ అని ఇక్కడికి వచ్చి పిచ్చి కథలు పడితే నేనైతే బొక్కలేరుస్తున్నాడేమో. నీకు లవ్ బ్రేకప్ అయిందని అందరికి అట్లానే అవుతుందా ఏంటి? అట్లేం లేదు. అయినా లవ్ ఇస్తున్నాడు నీకేం తెలుస్తాయిలే. నాకు తెలుసా నీకు తెలుసా? బయట నేనుంటా, నువ్వు కాదు. కొత్త ఆఫీస్ ఎట్లుంది మీను? బాగుంది అన్నయ్య. అభినవ్ నిన్ను రోజు డ్రాప్ చేసి పికప్ చేసుకుంటాడు. వద్దులే అన్నయ్య, ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో వస్తాడు. అతను ఆఫీస్కి వెళ్తే నా హోంవర్క్ ఎవరు చేస్తారు? నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళిపోరా. ఏంట్రా, నీ హోంవర్క్ నేను చేయాలా? ఏంటి ఆఫీస్లో ఒక్కళ్ళు కూడా లేరు? మాటా మాటాకు మాటి మాటి కా మాటా మాటాకు అందులో ఉంటావంటే నచ్చారమ్మో నచ్చారమ్మో. ఇలా బుక్కేనండి. హాయ్. హాయ్ సార్. యా ఇంట్లో అందరు బాగున్నారా? బాగున్నారు సార్. ఆర్ యు అన్కంఫర్టబుల్? ఇటు స్ట్రైట్ వెళ్ళి రైట్ కెళ్తే అక్కడ. గివ్ మీ వన్ సెకండ్. రే రే, ఏం చేస్తున్నారా? ఇమేజ్ మొత్తం తప్పించుకున్నావు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, కృషి మ్యామ్ మీరే నాకు జాబ్ అసైన్ చేస్తారని. యా, నేనే. దిస్ ఇస్ యువర్ అసైన్మెంట్. సో చుట్టూ ఐటీ పార్క్, మధ్యలో చెత్త అంతా తీసేసి క్యాఫెటేరియా, స్విమ్మింగ్ పూల్, జిమ్ ఇవన్నీ డిజైన్ చేయాలి. మీరు డిజైన్ చేస్తారా? ఎస్ సార్. మామూలుగా కొత్తగా వచ్చిన ఇంటర్న్స్కి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వరు, కానీ ఆఫ్టర్ సీయింగ్ యువర్ డిజైన్స్ ఐ థింక్ యూల్ సర్ప్రైజ్ అస్. ఎస్ సార్. సార్ ఇవన్నీ వద్దు, కార్పొరేట్ కల్చర్ కదా. అరుణ్ అని పిలువు చాలు. షూర్ అరుణ్ గారు. అరుణ్ గారు, అది ఏ సాంగో తెలీదు కానీ మీ డాన్స్ మాత్రం చాలా బాగుంది. అది మందులోడన్ మరూన్ ఫైవ్ ఇంగ్లీష్ పాట. ఓకే. అరుణ్ రాయిటు. ఏంటమ్మా ఇక్కడ రా.
దీని కంట్రోల్ ఆల్ట్ నొక్కాను, డెలీట్ బటన్ నొక్కు. చేది అంతేనా? ఇంతే మరి, ఇంకెప్పుడు నేర్చుకుంటావో? మీరన్నా నేర్పండి. ఏ అరుణ్, ఈ సాక్స్ ఎక్కడ ఉండాలి? రే మళ్ళేంటి? బాటిల్ క్యాప్ దేని మీద ఉండాలి? బాటిల్ మీద. కరెక్ట్. అర్థమైంది పద్మావతి గారు. రివెంజా? రివెంజ్ ఏం కాదులే, ఈ మధ్య నీకు బద్దకం ఎక్కువైంది అంతే. ఏంటమ్మా, పిల్లల ముందే క్లాసా? కనీసం వీలైన వాడిలాగా తయారవ్వకుండా ఉంటే చాలు. ఇంకెన్ని రోజులమ్మా? మీరు నాతో పాటు హాయిగా దుబాయ్ వస్తే మనం అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు. మస్తు మాట చెప్పినవరా, చూపెట్టు. అరే వా, ఫోటో బాగుంది కదా, కొంచెం లైట్ ఉంటే బాగుండేదా. ఈ పిల్లవరా, రేరే మళ్ళీ చెప్తా. ఎన్నాళ్ళరా అక్కడ? ఏముందమ్మా, 32 ఇయర్స్ కూర్చుంటా, అప్పులని తీరిపోతాయి. ఇంకా సేరుగాడి దగ్గర కూర్చొని బైక్ పుల్లింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అరే, నేను ఇంత మంచి ఖుషి వార్త చెప్తే మీరేందు అట్లా డల్గా ఉన్నారు? మా వల్లే కదరా, నువ్వు కంగారు పడబాకు, అరుణ్ గారు నీ అప్పులంతా తీర్చేస్తాడు. అరే ఊరుకోండమ్మా, మీరు మా డాడీ ఇంకా మా కాక కలిసి అప్పు చేసి ఏదో బిజినెస్ చేసారు. కాక యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు, అది మీ తప్ప ఎట్లయితుంది? అయినా వీడి జీతంలో సగం నాకే ఇస్తున్నాడు. ఇగో ఈ పాస్పోర్ట్ కూడా వీడిపించిందే. ఫోటో బాగుంది కదా అన్నా, పోదామా? రే సీను, అక్కడేం చేస్తున్నావరా, లోపలికి రా. సర్లేమ్మా, నేను వెళ్ళొస్తా, మళ్ళా కలుస్తా. సర్నాడు నువ్వు కంట్రోల్ ఆల్ డిలీట్ నేర్చుకో దా. ఎన్నిసార్లు చెప్పాలరా వీడితో తిరగొద్దని, అయినా వాడితోనే తిరుగుతున్నా. పిలగాను పిలగాను లేకుండా అడుబేనాడు. Any progress? Nothing, just building plans. Parle cheppu. Adi nowadays construction ante destruction ani anukuntunaru. Greenery meeda buildings kattesi paadu chesesi malli greenery kosam ekkadekkadko google cheskuntu velthunnam. How silly kada. Kariya. కాఫీ తాగుద్దాం. ఓకే పద. వీడు నన్ను చంపేదానికి వదిలేటట్లేడు. మధ్యలో రాక్స్ అలాగే ఉన్నాయి, ట్రీస్ కూడా అలాగే పెట్టారు. నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? అరుణ్ ఎక్స్ప్లెయిన్ దిస్. షూర్. ఆదిత్య గారు, ఇందులో మీరు చెప్పినట్టే క్యాఫెటేరియా, జిమ్, రిక్రియేషన్ సెంటర్తో పాటు నేచర్ కూడా ఉంది. చూడండి, ఈ హిల్స్ ట్రెక్కింగ్ ఏరియా, ఇదేమో సైక్లింగ్ ట్రాక్, ఈ వేస్ట్ పాండ్లో బోటింగ్ చేయొచ్చు, చెట్టు కింద క్యాఫెటేరియా. ఇట్ రన్స్ ఆన్ సోలార్ ఎనర్జీ, ఇట్స్ కంప్లీట్లీ ఈకో ఫ్రెండ్లీ, ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఫైనలీ వన్ మోర్ థింగ్ సార్, ఉన్న గ్రీనరీని పాడు చేసుకుని మొత్తం బిల్డింగ్స్ కట్టేసి మళ్ళీ ఆ గ్రీనరీ కోసం ఎక్కడికో గూగుల్ చేసుకుని మరీ వెళ్తున్నాం. హౌస్ ఇల్లీ కదా. గుడ్ జాబ్, వెల్ డన్ గైస్. ఈ క్రెడిట్ నాది కాదు సార్, నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రెజెంటేషన్ మొత్తం మిస్ మీనాక్షి. కంగ్రాట్స్ మీనా. కంగ్రాట్స్ మీనా. కంగ్రాట్స్. మీను మీ ఆఫీస్ దగ్గరలో ఉన్నా. నువ్వు వెళ్ళు బావా, ఫ్రెండ్తో వచ్చేస్తా. సరే కానీ బావా అడిగితే? అనే రావడానికి హాఫ్ అన్ అవర్ ముందు కాల్ చేస్తావా? సరే ఓకే కానీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంటర్న్కి ఫస్ట్ టైం క్రెడిట్ ఇచ్చారు తెలుసా? హే, ఖచ్చితంగా చెప్తున్నా అతనికి నీ పైన క్రష్ ఉంది. అసలు నేను చూసినా కూడా చూడట్లేదు, అరుణ్ మైండ్లో
whatever is happening, how will I know? నువ్వే చెప్పు, అవునా కాదా? ఎంత ఫ్రెండ్ అయినా అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఎవరు బయటపడరు. కావాలంటే నేను ప్రూవ్ చేస్తా. నేను కాల్ చేస్తా, నువ్వు ఆన్సర్ చేసి స్పీకర్లో ఉండు, మ్యూట్ బటన్ వద్దు. ఓకే ఓకే. హలో, ఏరా కనీసం థ్యాంక్స్ అని చెప్పిందా? మొత్తం తనే కదరా చేసింది, నాకెందుకు థ్యాంక్స్? లక్కీగా డిజైన్ కుదిరింది కాబట్టి సరిపోయింది. అదే తేడా కొట్టుంటే అయినా అమ్మాయిలకి ఇంత పెద్ద పనులు ఇవ్వదురా, హ్యాండిల్ చేయలేరు. ఎందుకు చేయలేరు? నాన్న పోయినప్పుడు మొత్తం మా అమ్మాయి హ్యాండిల్ చేసిందిరా. మనం ఈ వర్క్ ప్రెషర్కే ఓ అనేసుకుంటాం, కానీ మనకంటే ఎక్కువ ప్రెషర్ ఆడవాళ్లే హ్యాండిల్ చేస్తారు. ఓకే ఓకే ఓకే, అమ్మాయిలంటే రెస్పెక్టే, అర్థం చేసుకుంటా. కానీ మీనాక్షి అంటే ఎందుకు స్పెషల్ ఇంట్రెస్ట్? నోనో, మీనాక్షి అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు, మీను అంటేనే స్పెషల్. వెరీ ఫనీ. Excuse me, Arun, if you don't mind, nannu drop chestava? Please drop me. తన పెదవులు నన్ను పిలిచే పిలుపు వినగానే మనసెగిసే, తన ఊపిరి నన్ను తగిలే ప్రతి క్షణము ఏదో పరవశమే. నింగి జాబిలి నన్ను కొరగా ఇన్నాళ్ళు ఉన్న దూరమే మారిపోయేనే. కొత్త ఊపిరి పొందినట్టుగా ఉంది కమరసే ఐ ఐ ఏ. ఊపులో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. బాగా ఊపుకుంటూ వెళ్ళిపోయావు. అమ్మాయి పిలవగానే డ్రైవింగ్ రాదని మాట మర్చిపోయావు నాన్న. మామూలుగా దొరుకులేదు కదా బలవాడు, ఆ తర్వాత ఏం చేసావు నాన్న? మీను 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 సారీ 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 సార్ అన్నావా? సారీ, ఓకే కంటిన్యూ. ఓకే ఓకే, స్లోగానే వెళ్తాను రా, ఫాస్ట్ వెళ్ళను. తొందరగా పదండి, అన్నయ్య వచ్చేస్తాడు. ఎక్కడరా బాబు? ఏమైంది? టైం అవుతున్నారు, పైన కూడా క్లౌడీగా ఉంది, గూగుల్ వెదర్ లో కూడా 60% రేంజ్ ఛాన్స్ ఉంది. క్యాబ్ లో వెళ్దామా? నాకు షార్ట్ కట్ తెలుసు, వర్షం పడేలోపే వెళ్ళిపోవచ్చు. తెలిసే ఉంటదిలే, కానీ నాకు డ్రైవింగ్ తెలియాలి కదా. చెప్పాల్సిందే మీనాక్షి గారు. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను డ్రైవింగ్ చేయొచ్చా? ఏంటి? అదే, డ్రైవ్ చేయొచ్చా? ఇదేదో బాగుంది. నాకు బైక్స్ అంటే ఇష్టం, అన్నయ్యకి తెలియకుండా అప్పుడప్పుడు మా థండర్బర్డ్ బైక్ ని నడుపుతుంటాను. ఓ, అంటే ఇది లేటెస్ట్ వర్జన్, బాగా హెవీగా ఉంటుంది మరి, అండ్ లాంగ్ లెగ్స్ కావాలి బ్యాలెన్స్ చేయడానికి, స్కిట్ కూడా వచ్చు మరి. సరే, మీరే డ్రైవ్ చేయండి. నో 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 నో, మీకు ఓకే కదా, కాన్ఫిడెంట్ ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయటం నా సెకండ్ నేచర్. లేడీస్ ఫస్ట్ ప్లీజ్.
వచ్చా నువ్వుగా పడిన ముడి ఎంతో బాగుందే ఆ నాకుబా మరిచి మది నన్నే దాటిందే మనమిలా పుట్టిందే ప్రేమ కోసం అంటుందే అంతా నీ వల్లే నీ వల్లే నీవే 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 సమయం మరిచేలా నువ్వు చేసిన బాడీ పెయిన్స్. అవునా, ఏమైంది? నీకు వాడు లిఫ్ట్ ఇచ్చాడు, వాడికి ఎవడిస్తాడు అంటే? లిఫ్ట్ నీకా బైక్? ఇద్దరికి. అర్థం చేసుకోరు. ఎక్కడికి రా, చెప్పిస్తావా? నువ్వు చెప్పలేదా? చెప్తా. హే అరుణ్. హే, బ్లూ బ్లూ సేమ్ కలర్ సేమ్ పిచ్చా. లిసన్, బాడీ పెయిన్స్ ఓకేనా? ఫంక్షనల్ ట్రైనింగ్, స్ట్రెచింగ్, కార్డియో, మసిల్ క్యాచ్, ఇవన్నీ కామన్. నీకు బైక్ రాదా? నో నో నో, నాట్ లైక్ దట్, నథింగ్ లైక్ దట్. ఫోర్ వీలర్, టూ వీలర్ హార్స్ పవర్ ఇట్స్ లిటిల్ కాంప్లికేటెడ్. నీకు అర్థం కాదు. రాదు అంటే నేర్పిద్దాం అనుకున్నా. ఓహో, రాదంటే? నేర్పిస్తావా? నాకు నిజంగా రాదు బైక్. రే రే, నాకు అస్సలు రాదు, ప్రామిస్. రే, ఎంతో టైం, ఇప్పుడు చెప్పరా? నిజం అండి, వాడికి బైక్ రాదండి. అసలు పాపం కిక్ రాడ్ ఎక్కడ ఉంటా కూడా తెలియదు. నిజంగా రాదండి. ఇంత బిల్డప్ అవసరమా? నా గురించి నీకు తెలియదు, నేను అన్నిట్లో చాలా ఫాస్ట్. పుట్టిన కొద్ది రోజులకే నడక నేర్చుకున్నా, ఆ తర్వాత బైక్ నేర్చుకున్నావా? అందుకే నీ దగ్గరికి వచ్చింది. ఇంతకీ వేర్స్ మై బైక్? వావ్ వావ్, హౌ దిస్, పట్టుకో, అదిరిపోయింది. వర వావ్. యా, హలో, ఇది కాదు, అది ఇదా? నేను ఇచ్చిన బిల్డప్ ఏంటి, నువ్వు చూపించిన బైక్ ఏంటి? ఏంటి ఏంటి ఏంటి? హలో, ఫస్ట్ సైకిల్, దెన్ బైక్. నాకు బైక్ రాదన్నా గానీ బైసికల్ కాదు. ఊది ఊది ఊదేస్తా పార్క్ అన్నా. నీకు కావాల్సింది బ్యాలెన్సింగ్ అంతే కదా? అదే. దేవుడు దేవుడు, అనవసరంగా భాషల వల్ల బిల్డప్ ఇచ్చేసి నేను తోడు చేసి కట్టుకుంటు. ఫాస్ట్ గా నేర్చుకున్నాను అన్నావు కదా? నేను ఫాస్ట్ గానే నేర్చుకున్నాను, కానీ నేర్పించింది ఇంతవరకే. కానీ నీ ప్యాడ్స్ పనికి వచ్చినాయి పక్క.
కలిచోడు కొంచెం చీకటిగా ఉంది. సర్లే పదా. జిగరీ దోస్త్ పులి మీనాక్షి. జరగబోతుందో నేను చూడాలి. ఏంటమ్మా ఇది, ఆవిడ క్యారెక్టర్ 5 సంవత్సరాల ముందు చనిపోవాల్సింది. సీరియల్ పోతా ఉంది కానీ ఆ మాత్రం పోట్లా. ఆ సీరియల్ లో ఝాన్సీ మా ఇంటి పక్కనే ఉంటుంది తెలుసా? నిజంగా? నాకు ఒకరోజు పరిచయం చేస్తావా? షూర్ ఆంటీ. అబ్బో సరిపోయింది. ప్రేమునా సార్ అన్నాపరా. ఏంట్రా రాంగ్ రూట్ లో వస్తున్నావు? రాంగ్ రూటా? ఇది టూ వేనే కదా సార్, వన్ వే ఎప్పుడు చేశారు? అయితే నీకేంట్రా, పొద్దున్నే పెట్టే బోర్డు తీ లైసెన్స్. సార్ 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 నమస్తే సార్. అది మా ఆవిడ ఇల్లెల్లారు అప్లై చేసిండు, వచ్చేసి సార్ 2 డేస్. నువ్వెవడరా? ఇన్ ఫ్రెండ్ సార్. చూడు తమ్ముడు, రోడ్డు మీదకి వచ్చేటప్పుడు అన్నీ ఉన్నాయో చూసుకోవాలిగా, లేవనుకో మాకు ఇవ్వడానికి ఏమున్నాయో చూసుకోవాలిగా. చిల్లర్ లేదు, ఆన్లైన్ కట్టేస్తాను. రేయ్ ఎవరున్నారా? అసలు సార్ మిమ్మల్ని హా సార్ ఎవరున్నారా? ఏం లేదు సార్, ఇవాళ రేపు మీకు దినం ఏమన్నది ఏటీఎం లోకి వెళ్ళి అన్ని 500 2000 వస్తున్నాయి. కిరాణా షాప్ లో లేవు. డీసీపీ రామచంద్ర వాళ్ళ ఇంటి పక్కకే ఉంటా సార్ నేను, కలుద్దాం అలా. హాయ్. ఈ నర్సింగ్ యాదవ్ మనుషులకి బల్పు ఎక్కువ సార్. అగో అదాని చెల్లి. హే బయలుదేరుతున్నా. సారీ అరుణ్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఊరెళ్తాడని అనుకున్నా, మరిప్పుడు నీతో వస్తే అంతే. సారీ అరుణ్. మీ అన్నయ్య అంటే నీకు భయమేమో, నా అక్క కాదు. అయితే ఇప్పుడే మీ ఇంటికి వచ్చి నేను తీసుకెళ్తా. ఆహా సార్, అంత తోపా? మా ఏరియాకే వస్తారా? అడ్రస్ చెప్పు. స్నేహపురి కాలనీ, నరసింహ యాదవ్ వెళ్ళంటే ఎవరైనా చెప్తారు. టాప్ ఫ్లోర్ మాది, రా. నువ్వు చెప్పింది చేస్తే ఈ రోజు నువ్వు చెప్పింది నేను చేస్తా. అవునా? వచ్చేస్తున్నా. ఎవరికమ్మా అడ్రస్ చెప్తున్నావు? స్విగ్గీ అన్నయ్య. ఓకే. అరే స్మైలీ నానిగా, నీ టిక్ టాక్ నువ్వు చేసుకున్నా, టిక్ టాక్ నేను చేసుకుంటా. ఇంకో పాలన నా వీడియో కింద కమెంట్ కొట్టిన అనుకో, బద్దలు భాషగా లేదు బిడ్డ. భయ్యా ఇక్కడ నరసింహ యాదవ్ ఇల్లు ఎక్కడ? ఇంకా ఏరియా కొత్తనే ఏంది? కొత్త అయితే ఏరియా అంతా చూపిస్తావా ఏంటి? లేదు అగో, అట్లా సుక్కలు చూపిస్తాం. నువ్వు ఏడేం పని? ఝాన్సీ ఝాన్సీ మేడం కోసం వచ్చా. ఎవరయ్యా నువ్వు, ఏం కావాలి? పవిత్ర కన్స్ట్రక్షన్ యాడ్ కోసం లీడింగ్ టీవీ ఆర్టిస్ట్ కావాలన్నారు, ఇక్కడ మీరే ఫేమస్ అని. ఏం నరసింహ యాదవ్ గారు మా కోసం వచ్చిన వాళ్ళని ఆపుతున్నారు? అరే ఇది ఫస్ట్ అడిగింది అడ్రస్ కాదక్క, అన్న అడ్రస్. అంటే అనిల్ పక్కనే అక్కిల్ అన్నారు, ఇక్కడ అక్క కన్నా అన్న ఫేమస్ అని. అయితే ఆయన్నే పెట్టి తీసుకోండి, నడుండ్రా. మరి అయితే మా వాళ్ళు ఆగమన్నా ఆగకుండా ఎందుకు అవుతున్నావు? ఎందుకు ఆగాలి సార్, ఏరియా కొత్త అయితే అలా కొడుతున్నారు. ఇదేనా పాకిస్తానా వీసా తీసుకుని రావడానికి? ఎమ్రో కామెడీ చేస్తున్నావురా, ఎక్కువ మాట్లాడుతున్నావు, పగిలిపోద్ది. ఇది రౌడీస్ అంట బాబు. రే ఆడు ఝాన్సీని కలవడానికి వచ్చిండంట, నాకు అనిపిస్తలేదు. ఎందుకన్నా? లే స్మార్ట్ గా వచ్చిండు, బైక్ మీద తయారై. ఆడు 100% అమ్మాయి గురించే వచ్చిండు. బైక్ అమ్మాయి గురించా? 100%. నెక్స్ట్ టైం రాని చెప్తా, పని చెప్తా. అంటే ఏంట్రా, నాకు ఇష్టం లేకపోయినా నువ్వు బైకే కొనుక్కుంటావా? నువ్వు మొత్తం డబ్బు సేవ్ చేసుకుని కార్ కొనుక్కో, బైక్ వద్దు. అరే
అమ్మా నీకు ఇష్టం లేకుండా ఏ పని చేయకూడదనే కదా నిన్ను అడుగుతున్నాను. నాకు బైకే కావాలి. అయినా నాకు రాదనే కదా నీ భయం, అందుకే పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను. ఎవడరా నేర్పించింది? అమ్మా ప్లీజ్. అమ్మా యాక్చువల్లీ నువ్వు అసలు మాట్లాడబాకు, నేనంటే నీకు లెక్క లేకుండా పోయాను కదా. అమ్మా మీరు బయటకు వెళ్ళి రోడ్ల మీద చూడండి, ఇంతమంది బండ్లు నడుతలేరు, వాళ్ళకి ఎవరికి ఫ్యామిలీస్ లేవా, వాళ్ళు మీలాగా భయపడరా? మీరు చెప్పిరానే కదా వాడు ఇన్ని రోజులు అసలు బండి నేర్చుకోలే, కానీ ఇప్పుడు బండి చాలా అవసరం అమ్మా. నిజం చెప్పాలంటే వాడికి అసలు మీ మీదే చాలా ఎక్కువ బెంగ వాడికి. ఏమైనా మీరు ఏమైపోతారనే భయంతో వాడు ఇంకా బాగా నేర్చుకున్నాడు. ఈ ఒక్కసారికి మీరే కొంచెం ఆలోచించండి అమ్మా ప్లీజ్. అరే నన్ను ఏమైనా ట్రై చేయమంటావా? నీకు అంత మ్యాటర్ లేదులే. ఇది చాలా నేను కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ రా. ఇదిగో నీకోసం ప్రతి సాయంత్రం ఎదురు చూస్తూ ఉంటాను. మీ నాన్న ఎలాగో మాట వినలేదు, కనీసం నువ్వైనా విను. అది జరిగింది. క్రిస్టల్ క్లియర్ కంటే చాలా క్లియర్ గా ఉంది. కానీ జూన్ ఫస్ట్ కి నీకు బైక్ ఎందుకు కావాలన్న విషయం మాత్రం చెప్పలా. అసలు విషయం మర్చిపోయా, మీను ఫోన్ చేసి జూన్ ఫస్ట్ కలుద్దామందిరా, అందుకే ఆ రోజు. వారి నాయను బాగుపడవారాను? జూన్ ఫస్ట్ నా పాప బయటికి పిలిచిందని చెప్తే సరిపోద్ది కదరా, ఇంత పెద్ద కథ చెప్పాలా? నా వల్ల కాదురా. ఇది షోరూమ్ అనుకున్నారా, హాస్టల్లో అనుకున్నారా, పందిల బొరుతున్నారు? నీకు ఫైనల్ గా జూన్ ఫస్ట్ కి బైక్ కావాలి, అంతేగా. డన్. అది కార్డ్బోర్డ్ కీరా, ఇది రియల్ కీ, ఇది పెట్టాలి. యాడికి వచ్చారా దొండపురం మ్యాచ్? పార్టీ పక్కా ఓకే? యా పార్టీ. చలో అరే ఫోన్ ఇచ్చే పోదాంపా. రెడి? నమస్తే. నమస్తే, వెళ్ళొస్తా. కన్ఫర్మ్ కదరా, పూజ అంత అయిపోయిందా? జబర్దస్త్గా అయిందిరా. సరే నేను కీ తీసుకుంటా. ఏం చేస్తున్నావు? సీట్ పైసలు ఇచ్చాను కదా, ఒంట్లో కీ వాంకియాలి. సరే అరే నువ్వు బండి పార్టీ కంటే ఎక్కువకు. ఇంకొకటి ఇది నీ దగ్గర పెట్టరా, నేను జరా ఓల్డ్ సిటీ దాకా వేసి వస్తా, బైక్ పుల్లింగ్ ఉంది. ఆడ ఎవంతో లొల్లిగిట్లు పెట్టుకోక ఏంది. సరే కలుస్తా మళ్ళా. బై రా. మీను సర్ప్రైజ్ చేయాలి. ఓకే పండితి. బ్లడ్ క్లాట్ అయింది, ఎనస్థీషియా ఇచ్చి మైల్డ్ సర్జరీ చేయాల్సి వచ్చింది. స్పృహలోకి రావడానికి 2-3 అవర్స్ పడుతుంది, అంతవరకు ఏం చెప్పలే. హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటిది ఏమైనా ఉందా? అయితే అది తీసుకొని సబ్మిట్ చేయండి, నేను చూసుకుంటాను. ఓకే.
రేయ్ పులిని అరెస్ట్ చేశారా? ఏంటి వాడు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? అరే వాడికి చెప్తూనే ఉన్నాడరా, వద్దన్న వచ్చాడరా. రే మా జుట్టు వాడు ఇప్పుడే వదిలిండ్రా. పార్టీ ఎక్కడా? ముందు అర్జెంట్గా కేర్ హాస్పిటల్ పక్కన బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి బోటి ఫ్రై ఉంది కదా, నువ్వు ముందు రా, తర్వాత చెప్తాను. మందేది చిందేది అయినా మన రెగ్యులర్ ప్లేస్ వదిలేసి తొక్కల ప్లేస్ ఏందిరా? అదంతా తర్వాత. రే మీ అక్క ఎస్ఐ కదా, ఒకసారి ఫోన్ చేసేరు ప్లీజ్. అక్కడ ఎందుకురా? ముందు ఫోన్ చేయరా ప్లీజ్. సరే సరే సరే. హలో హలో. ఏంట్రా చెప్పు అక్క. అది మన హలో అక్క, నేను అరుణ్ని, అర్జెంట్గా ఒక హెల్ప్ కావాలి అక్క. అరే మ్యాటరు ఏమైందిరా? పెద్ద మ్యాటర్ రా. అదే ఏంట్రా? చాలా పెద్ద మ్యాటర్ రా. అరే మ్యాటర్ కుట్టిన మ్యాటర్ లే నా కొడుక, ఆ మ్యాటర్ చెప్పురా. ఎన్నిసార్లు చెప్పాలరా, పెద్ద మ్యాటర్ అంటే అర్థం కాదా నీకు? చెప్పా, నేను వీడినే అడుగుతా. సుకు నీకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అడిగింది ఎవర్రా? చేయి దాటిపోతుందిరా, ఏదో చేయాలిరా వెంటనే. రే మన ఎమ్మెల్యే ఉన్నాడు కానీ వాడు పెద్ద ఎదవరా, ఎవడి మాట విండు. ప్రస్తుతానికి వేరే దారి కనిపించట్లేదురా, పద వెళ్దాం. జరుగు జరుగు బండిది. అంకల్ బాబు నీకోసమే వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? అంకల్ ఆపన్ మీదే ఉన్నాను అంకల్. ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి వస్తున్నాను, కనీసం వాడిని చూడనివ్వలేదు బాబు. మీరేం టెన్షన్ పడకండి, నేను తీసుకొస్తానండి బయటికి. 2 వారాల్లో వాడు దుబాయ్ వెళ్ళాలి, వాడు వెళ్ళకపోతే మేమంతా రోడ్డున పడతాం బాబు. అంకుల్ ప్లీజ్, తెల్లారిలోగా వాడిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది, నన్ను నమ్మండి. ఏం బాధ్యతో ఏంటో. అన్నా ఎమ్మెల్యే గారిని కలవాలి, జయప్రకాష్ కొడుకని చెప్పండి ప్లీజ్. అలాగే. పులిని ఎందుకు అరెస్ట్ చేశారు? రారా పిలుస్తున్నారు. అన్నా జయప్రకాష్ కొడుకు వచ్చాడు, మిమ్మల్ని కలవాలంటున్నాడు. రేపు కలువురి, మీరు పోయి కారులో కూర్చోండి. సార్ జయప్రకాష్ బిడ్డవు కాదా నువ్వు? అవును సార్. మీ నాన్న చనిపోయినప్పుడు చూసిన. సరేనమ్మా, ఇప్పుడు నేనేం చేయాలి? సార్ స్నేహపూరి కాలనీలో ఒక్క నిమిషం సార్. రే అక్క ఫోన్. నేనా ఇప్పుడా? సార్ అది ఆక. ఎస్ఐ రుద్రకు ఫోన్ చేశాను, ఎత్తట్లేదు. నాకెందుకు ఇష్యూ పెద్దది అయ్యాలనిపిస్తుంది. నేను కమిషనర్ గారిని డైరెక్ట్ గా కావడానికి ట్రై చేస్తాను. ఓకే అక్క, ఓకే అక్క. సరేనా స్టేషన్ లో పులి. అది సార్ జరిగింది. మీరు చేసిన దానికి ఎంత పెంటైందో ఎరికినా మీకు? మీ వల్ల ఎంత మంది డిస్టర్బ్ అయ్యారో తెలుసారా? అసలు మీ వాడు ఎంత పెద్ద దానిలో ఇరుక్కుండో సమజైతుందా? నువ్వేదో బైక్ పుల్లింగ్ కేసు అంటున్నావు, గాడ్ అటెంప్ట్ మర్డర్ కేసు ఇరుక్కుండో. నిజంగా బైక్ కోసమే వచ్చాడు సార్, వాడికి ఏం తెలియదు సార్. చూడు తమ్మి, అది నరసింహాదేవ్ ఏరియా, మాకు అపోజిషన్. ఆ ఏరియాలో గాడే పవర్ఫుల్, సిటీ అంతా మేము అధికారంలో ఉన్నా, ఇంకా ఒక్క చోట మేం లేం సార్. ప్లీజ్ మేమేం చేయలేం తమ్మి, ఇక మీరు పోడ్రి సార్. సార్ సార్ అరే ఇదేంది సార్? సార్ ప్లీజ్ సార్, వాడికి నిజంగా ఏం తెలియదు సార్. వాడి ఫ్యామిలీ వాడే ఆధారం సార్, దుబాయ్ కూడా వెళ్ళాలి సార్. దయచేసి ఏదో ఒకటి చేయండి సార్. అరే లేరా భాయ్, దొరదని మాత్రం చెప్పకండి సార్, ప్లీజ్ సార్. లేతమ్మి చూడు, నువ్వు నీ దోస్తు గారి కోసం గింతలా ట్రై చేస్తున్నావు, నేను ట్రై చేస్తా. గిదే ఓ 2 నెలల తర్వాత అనుకో, మా భూషణ్ కార్పొరేటర్ అవుతాడు, అప్పుడు మొత్తం మన కంట్రోల్లా ఉంటది. ఇప్పుడు ఇదంతా పెద్ద లొల్లైపోయిందిరా భాయ్. అవునా, ఇక్కడున్నాడు ఎవ్వడు నాకొద్దు, ఆ నా కొడుకు కోసం వెయిటింగ్. వీళ్ళేరా? ఏదో అర్జెంట్ అని ఇప్పుడే వెళ్ళారనా? మీతో చెప్పమన్నారు. త్వరగా రా.
అయితే నా ఇన్సూరెన్స్ కార్డ్ ఆధార్ కార్డ్ లోపల ఇచ్చేసిరా. ఇవి ఎవరికి? లోపల అమ్మ ఉందిరా. అమ్మ అమ్మ హాస్పిటల్ ఎందుకుందిరా? రే టైం లేదురా, ప్లీజ్ త్వరగా ఇచ్చేసిరా. ఏంట్రా వీడు? నువ్వు వచ్చావేంటి? అరుణ్ ఇవ్వమన్నాడు. వాడెక్కడ? బయట పోలీస్. ఏంట్రా ఇంత లేటు? రా త్వరగా బండి తీరా. రే అమ్మకేం జరిగిందిరా? సీను ఇక్కడేం చేస్తున్నావురా? అమ్మా నీకు మాత్రం ఏముందా? మాకు లేరా? అమ్మా నాన్న నాకు అన్న ఉన్నాడని తెలుసా నీకు? అలా మాట్లాడతావేంట్రా? ఏ అసలేం బతుకులరా మీవి? మీ నాన్నేమో మా నాన్నని ముంచేశాడు, ఇప్పుడు నువ్వు మా అన్నని. రే మేం చచ్చేదాకా వదలరా. రే ఏం మాట్లాడరా? ఇట్లానే మాట్లాడతాను. పులి నేను తీసుకొస్తాను, వాడికి ఏం కాదు. ఎట్లా తీసుకొస్తావు? ఎట్లా తీసుకొస్తావు? కథలు చెప్పుకో. నీ వల్లే కదా మా అన్న లోపల ఉన్నాడు. సీను తొందరపడు, మేము అదే పనులు. పోరా. నువ్వు పుట్టక ముందే ఆడు నాకు ఫ్రెండ్, నాకేం జరిగినా సరే ఆడిని తీసుకొస్తా. నువ్వు చెప్పిదంతా వింటానికి నేను మా నాన్న అలాగా అనుకున్నావా? ఏంట్రా నువ్వు? వీడు నన్ను తిడతాడు, కొడతాడు, చంపుతాడు, భరిస్తాను. ఫ్రెండ్ తమ్ముడు రా వీడు. ఆపరాన్ని ఎదవా డ్రామాలు. సీను నా వల్ల పులి అమ్మ మీరంతా ఇబ్బంది పడుతున్న మాట నిజమే, కానీ ఇదంతా అనుకోకుండా. కొత్త బైక్తో నా మీనుని సర్ప్రైజ్ చేద్దామని బయలుదేరాను. మీను అన్నయ్య ఎలక్ట్రీషియన్ వచ్చి బయట వైరింగ్ చెక్ చేసుకొని పోతాడు, నువ్వు తలుపేసుకో. సరే అన్నయ్య. ఎవరిని అవసరం అయితే అభినవ్ కాల్ చేయి. మీను జాగ్రత్త. అభినవ్ ఏడా? ఎక్కడికి పోయాడో తెలవదన్నా. సరే ఇంట్లో చెల్లుంది చూసుకోండి. సార్ ఓకే అక్కడ. హాయ్ స్టార్ట్ అయిపోయాను, రెడీయా? 20 minutes ఆపోజిట్ స్ట్రీట్ లో వెయిట్ చేయి. ఫాస్ట్. ఏయ్ బాబా మంచి ఎలక్షన్ హడావిడిలో ఉన్నట్టున్నాడు. ఈసారి బావగారికి అంట పడకుండా ఉంటే చాలు. హలో మేడం, సార్ వచ్చారు. అప్పుడేనా? అబ్బాయిలకి దేనికి తొందర రావాలో దేనికి లేట్ రావాలో పిచ్చ క్లారిటీ ఉంటుంది. అబ్బో సార్ మంచి మూడ్ లో ఉన్నారే. 10 minutes వెయిట్ చేయి, రెడీ అవ్వాలి. ఓకే. ఏంటి అంత ఫ్రీగా మాట్లాడుతున్నావు? అందరూ శ్రీశైలం వెళ్ళారుగా, అందుకే మన ప్రోగ్రామ్. ఓ అరే బాబు, ఇక్కడ నరసింహ యాదవ్ గారి ఇల్లు ఎక్కడ? ఇలా రైట్ సైడ్ వెళ్ళారనుకో, 20, 25, 24 అనుకుంటా. ఓహో టాప్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఇల్లు. లెఫ్టా? ఓకే థ్యాంక్ యూ. పచ్చిమిర్చి, బెండకాయలు, క్యారెట్లు, దొండకాయలు రావాలి, రావాలమ్మా.
దోసకాయ బెండకాయ రావాలి రావాలి. చెయ్యొద్దో అదే చేస్తారు. రూల్స్ అస్సలు పాటించరు. ఏంది అంటే మా ఇష్టము అంటారు. యూత్ మనము యూతేరా. దారి మూసరే. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరుకుల వంటకంతో సిద్ధంగా ఉంది. ఇప్పుడు పైకి ఎలా వెళ్ళాలి? ఓ ఇట హలో. ఇంకెన్ని ఫ్లోర్లు రా బాబు. మీను ఏం డోర్ ఓపెన్ చేస్తుంది? లెఫ్ట్ లెగ్ పెట్టేసానే ఫస్ట్ టైం బాబుగారి ఇంట్లో. ఫరకేం పడదులే. మీను 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 ఎక్కడుంది? మీను ఝాన్సీ ఫోటో. ఎంత ఫ్యాన్ అయితే మాత్రం మరి ఇన్ని ఫోటోలా? అంతేలే, ఎవరి ఫ్యానిజం వాళ్ళది. మై న్యూ ఫ్యామిలీ. ఇదేంటి, ఒక్క ఫోటోలో కూడా మీనూ లేదు? కొంప తీసి పక్కింట్లోకి వచ్చాం. ప్రతిసారి ఇదే ప్రాబ్లం వస్తుంది. ఈసారైనా కరెక్ట్ గా చేస్తారా లేదా? ఇదిసారి చెప్పాలి మీకు. ఐ యామ్ కమింగ్. లా 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 లా. మర్చిపోయావు కదా చెప్తే అది చేయాలి. ఎవరు లేరు కదా, మర్చిపోయావు. తోసేస్తా చెప్పావని తీసుకురా. నువ్వు ఎలా చేస్తున్నావు? నేను ఇష్టమే. ఫస్ట్ టైం ఇంటికి వస్తే ఇదేనా మర్యాద? కనీసం కాఫీ టీ ఏదైనా. అరుణ్ నీకు దండం పెడతా, మాట్లాడుకు. అరుణ్ అరుణ్ చిన్నప్పటి నుంచే బైకా? చాలా ఫాస్ట్ నువ్వు. నేనా? నీకు తొందర ఎక్కువ. రోడ్ మీద వెయిట్ చేయమన్నాగా. ఇక్కడ వెయిట్ చేస్తా. టేక్ యువర్ ఓన్ టైం అరుణ్, ప్లీజ్ అరుణ్, ప్లీజ్. హే, ఇదేంటి? ఇల్లు ఇల్ల వద్దు. ఓకే. Arun, no, Arun, no, please. It's nice.
ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అంతేనా? అంటే నా వర్క్ రేంజ్ లో లేదు గానీ ఇట్స్ నైస్. పైకి వస్తావు. నీకు దాంట్లో వర్క్ మాత్రమే కనిపించింది కదా. నిలిచిన చోటిక నిలవదుగా, నీ కనులకి బహుశా ఏమైందో తెలుసా. ఆ పెదవులు చేసే మాయకి మాటలు చాలవిక, నా నడకలు నిన్నే చేరక మానవుగా. అరక్షణం ఉండదు తిన్నగా ప్రాణం, అలజడి పడి నేను విడదే. అది విని గుండెల నాపిన దూరం చెంపగిల్లుతుంటే నీ చూపు చల్లగా, గుండె అందుకుందే కేరింత కొత్తగా. ఊరుకోమనంటే ఆగేది కాదుగా, మది సరదా. చెప్పలేక నీతో మనస్సు దాచగా, రెక్కలొచ్చినట్టు వయస్సు కూలగా. ఒక్క మాటతోనే దిగింది సోడిగా ప్రతి పరదా.
ఎవరు ఎవరు నేనేనమ్మా జాగ్రత్తమ్మా పక్కింట్లో జాన్సక్క గొంతు కోసేశారు ఇంటి ముందు జాన్సక్కనా అవునమ్మా గొంతు కోసేశారు నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా ఇందాక వాడి ఇంట్లోకి వచ్చి గొంతు కోసేసి నగలు తీసుకుని పారిపోయాడు వాడు ఇదే ఖాళీలో ఉంటాడంట అందరూ వెతుకుతున్నారు అరే వాడి పైన ఉన్నాడ్రా వాణ్ణి వదలకండి నేను వాణ్ణి చూశాను అమ్మమ్మ నువ్వు జాగ్రత్త వాడు నల్ల పాయింట్ పులుగు చుక్క వేసుకున్నాడు అరేయ్ వాడు నల్ల పాయింట్ పులుగు చుక్క వేసుకున్నాడు నువ్వు జాగ్రత్త అమ్మ అన్నయ్య ఉన్నారు వాణ్ణి పట్టుకోండి నిల్చోబెట్టండి మీనా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఇంటికెళ్ళు ఇంటికెళ్ళు ఏంటి దబాయ్ పెట్టేశావు నువ్వు కూడా అలా సడన్ గా వెళ్ళిపోయావు పక్కింట్లో దొంగతనం జరిగింది ఇక్కడ ఇదంతా రెగ్యులర్ అయిపోయింది రెగ్యులరా దొంగ ఇంకా కాలనీలోనే ఉన్నాడంట అవునా అందరూ వెతుకుతున్నారు వాడు బ్లాక్ ప్యాంటు బ్లూ షర్ట్ వేస్ అదేంటి నువ్వు కూడా సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నా కాంబినేషన్ బాలేదా ఆ దొంగ కూడా ఇదే కలర్ డ్రెస్ లో వచ్చాడంట ఏ పక్కింట్లో జరిగింది ఇటువైపు ఝాన్సీ అక్క ఇంట్లో ఆమె పీక కోస్తాడంట మీరు పక్కనే అందరినండి ఆడు బ్లూ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పేది చెవు లిప్పినండి ఆడు దొరికేంత వరకు ఆడిని నరికేంత వరకు మనకి బ్రేక్ లేదు బ్రేక్ లేదు పనిచేస్తలే అన్న ఖరాబ్ అయింది పట్టుకోరా
ఏం చేస్తున్నారా? మీ అక్క మన పార్టీ అయితే నువ్వు ఇంత ఏం చేస్తున్నావురా? నీ పార్టీని నీ దగ్గర పెట్టుకో, మా అక్కను చంపాలకుండా ఇవాళ నేను వదలను. ఏం లీడర్ అయ్యా నువ్వు? ఈ టైంలో రాజకీయం చేస్తున్నావు. వాళ్ళు మీలా పల్లెకి తిరిగే బ్యాచ్ కాదు, వాళ్ళకి పని ఉంటే తప్ప తిండి ఉండదు. అందరు కూర్చోండి, దొంగ దొరికేంత వరకు ఎవడానికి వెళ్తే బొక్కలు ఇరుగుతాయి. కాబోయే కార్పొరేటర్ చెప్తున్నా, వదిలే వాళ్ళని వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. రాగి అంటే ఫీల్ అయినావరా? ఏం చేస్తారా? కొట్టవారా? ఈ జనాల కోసం ఎన్ని దెబ్బలైన ఎన్ని తిట్లనే పడతా. భూషణ్ గౌడ్ ఇక్కడ, మీరంతా నా వాళ్ళు, మీకు కాబోయే కార్పొరేటర్ భూషణ్ గౌడ్. అసలు ఏం జరిగింది అరుణ్? మీ ఇంటికి రావడానికి ముందు నువ్వు ఒక్కడివేనా, ఇంకెవరైనా ఉన్నారా? అప్పుడు తెలియదు. నేను అసలు బుద్ధుందా? ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఏదో చిన్న కన్ఫ్యూజన్, అయినా నేనేం చేయలేదు కదా. ఈ మాట కింద జనాలకి చెప్తే వింటారనుకున్నావా? అందుకే నేను ఆపోజిట్ స్ట్రీట్ లో వెయిట్ చేయమన్నా. ఇప్పుడు గానీ మా అన్నయ్య మనుషులకు నువ్వు దొరికితే? మనుషుల వాళ్ళు రౌడీలు, నా బైక్ ని. ఇలాంటి వాళ్ళకి మీ అన్నయ్య లీడరా? అన్నయ్య గురించి నీకు తెలీదు? చూసానులే ఆ రోజు మీ అన్న రౌడీజం. ఏం చూసావు? నీకంటే బాగా చదువుకున్నాడు, జనాలకి ఏదో చేయాలని పాలిటిక్స్ లోకి వచ్చాడు. ఈ కాలనీకి ఎంత చేశాడో తెలుసా? సిట్యుయేషన్ తెలియకుండా మాట్లాడకరుణ్. ఓకే సారీ, మీ అన్నయ్య నన్ను ఉండాల్సింది కాదు, కానీ మీను నేను ఇక్కడ ఎంతసేపు ఉంటే నీకు అంత ప్రాబ్లం. ఏంటి భూషణ్ గారు, ఇది నిజమేనా? మన కాలనీలో దొంగలు పడ్డారంట? ఏం సార్, మజాక్ అయిపోయిందా మీకు? మా కాలనీలో ఏం జరుగుతుందో తెలుసా? కూరలు అమ్మేటోడు, వాటర్ క్యాన్ బయట లోపల రానియట్లేదు, లోపల బయట పోనియట్లేదు. అరే పాపిస్తా ఎట్లా సార్? సరిపోతుందా? ఇప్పటికైనా వస్తారా లేదా? ఏ చూడు భూషణ్, పోలీసులకి ఎప్పుడు ఎక్కడ రావాలో బాగా తెలుసు. ఇప్పుడు వస్తాడు చూడు. హే మీనా, ఝాన్సీకి ఎలా ఉందో ఏమైనా తెలిసిందా? కాలనీలో జరిగింది, టీవీలో న్యూస్ వస్తుంది, అది వాట్సాప్ లో షేర్ చేశాను, నువ్వు చూసావా? చూసాక గ్యాస్ గ్యాస్ వాసన వస్తుంది. వాడెవడో ఖచ్చితంగా ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడు, వాళ్ళు వదలకూడదు. బిల్డింగ్ వెనక డెలివరీ ఏందిరా నీకు? పోసుకోడానికి వెళ్ళాను సార్, దొంగంట పైన పరిగెట్టాను సార్. పోసుకోడానికి పోసుకోడానికి వెళ్తారా? పోసుకోడానికి రే, ఆ ముసలాన్ని ఎట్టు పిలుచుకారని రా, పిలు. నన్నదలా చూడు, వీడికి అసలు చూడటమే రావట్లేదు. వాడు నన్ను అదోలా చూశాడు. అదోలా చూసానా? వాడి చూపు అంత షార్పు. నా కర్మ అది మామూలు ముసల్ది కాదు, మా ఏరియాకి సీసీటీవీ, ఒకవేళ మళ్ళీ నిన్ను చూసిందో గుర్తుపట్టిస్తుంది. ఏదో చేయాలి. అరుణ్ కమ్ ఆన్ థింక్.
ఏమైంది? నాకు ఒక పేపర్ పెన్ కావాలి. ఈ చెట్టు ఎక్కడ ఉంది? పక్కన గుళ్ళో ఉంది. ఈ వాల్ హైట్ ఎంత? మనమున్న బిల్డింగ్ లో 50% ఉండొచ్చు. ఓకే, నేను వెళ్తున్నా. అరుణ్, అరుణ్ ఎక్కడికి? అరుణ్ చాలా హైట్ ఉంది, రిస్క్. అక్కడ ఉన్న జనాల కంటే రిస్క్ ఏం కాదు, పర్లేదులే. హలో అని చెప్పే, ఏ దొంగను పట్టేసుకుంటాం జల్దీనే. నీకు దమాగ ఉన్నదానే? ఆ దొంగ ఏమన్నా నీలెక్క నాలెక్క అమెజాన్ నెట్ఫ్లిక్స్ లో క్రైమ్ సిరీస్ చూస్తాడా? పైన బాటిల్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అవి ఎత్తపై లాభ ఇస్తున్నావు అనుకో, వాని ఆధార్ కార్డు, వాని పాన్ కార్డు, బాధలతో వాని డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి. లేకుంటే జాన్సక్ ఏమైతే చూసా కూర్చుంటామా? ఇలాగ ఇలాగంత ఇలాయించిపోతుంది. లేకుంటే మా ఏరియాకి వస్తాడు. అబ్బా, మళ్ళొక పాలి ఏరియాకి రావాలంటే చగారాల కొడుకు నాకా? ఏ, నాకు భయమైందే. శంషేర్, శంషేర్ మనం. ఎవరాడు ఈ టైంలో ఫోన్? అమ్మా, నీకు మళ్ళీ చేసా? నేను చెప్పేది రా, పులిని మాట్లాడుతున్నారా? అరే, ఈ టైంలో చేద్దాం, సారీ. అవును, రైట్, పెట్టి. అరే, ఆల్రెడీ ప్రపోజ్ చేసావా? ఇక్కడ పెళ్లి కూడా చేస్తున్నారా? ఏందో చెప్పు. అరే సారీ, ఓకే ఓకే, నేను చెప్పేదినరా. అరే, నీ పొద్దున్న కవర్ ఇచ్చాను కదా, దాంట్లో నా పాస్పోర్ట్ ఆఫర్ లెటర్ ఇంకా టికెట్ ఉందిరా, అవి కొంచెం తీసి జరా జల్దీ వాట్సాప్ చేయరా ప్లీజ్. పాస్పోర్టా? అరుణ్, షిట్, అరుణ్ ఏమైంది? మళ్ళీ వచ్చావేంటి, ఏమైంది? ఇప్పుడు నేను వెళ్ళటం కన్నా ఆ బైక్ బయటకు వెళ్ళటం ముఖ్యమేను. నీకేనా పిచ్చా, బైక్ అంటావేంటి? తర్వాత తీసుకోవచ్చు కదా. పులికాడ్ పాస్పోర్ట్ బైక్ లో ఉంది, అది కానీ ఎవరికైనా దొరికిందంటే వాడు లైఫ్ అయిపోయినట్టే. అసలు పాస్పోర్ట్ ఎవరైనా బైక్ లో పెడతారా? ఇలా జరుగుతుందని నేను ఏమైనా కలగన్నానా? అసలు నా బ్యాడ్ టైం కాకపోతే అన్ని ఒకేసారి వచ్చి పడ్డాయి. మీ అన్నీ ఊరు వెళ్ళటం, నేను ఇంటికి రావటం, పక్కింట్లో అలా జరగటం, సరే పారిపోదాం అనుకుంటే పులికాడ్ పాస్పోర్ట్ బైక్ లో ఉండిపోవడం పిచ్చెక్కిపోతుంది. అరుణ్, ఇట్స్ ఓకే. ఎవరికి? మేడం చేస్తా. రాజా, అంతా సెట్రా? మూడు ఫుల్ తీసుకున్నాను, ఒక తంగడి కావాలి. నేను చెప్పేది వినరా? నేను చెప్పేది విను. అవును అవును అవును. యా, అమ్మా ఇంట్లో ఇరుక్కుపోవడం పెద్ద మ్యాటర్ రా? ఇప్పుడు ఏమంటావు, బండి తీయాలి అంతే కదా? రే రే, ఇక్కడ ఎంత సీరియస్ మ్యాటర్? సీరియస్ సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు, న్యూస్ లో కూడా వస్తుంది. రే, మ్యాటర్కే చెమట పట్టించే మ్యాటర్ రా నేను. ఐ నో ఆల్ ద మ్యాటర్. ఆ ఇంట్లో ఏసీ ఉంటే ఏటిని పెట్టి చిల్లవు, చెమట ఆరేలోపు వచ్చేస్తా. బైక్ రిజిస్ట్రేషన్ కూడా కాదు. ఆత్మా, అన్నా చెప్పనా? బైక్ షోరూమ్ కి ఫోన్ చేసి ఓనర్ అడ్రస్ కనుక్కోరా. సరేనా. హలో, వన్ సెకండ్ బ్రో, సూపర్ సెలెక్షన్ మా. ఇది రోడ్ మీద కదా, జనాలు ఏనక పడిపోతారు. ఇక్కడ ఆల్రెడీ పడుతున్నారు. అరుణ్, how is the bike man? పగిలిపోయింది కదా. Hey, I know the speed. నాకు తెలుసు, నీ గర్ల్ ఫ్రెండ్ వేసుకొని జాలిగా ఎంజాయ్ చేస్తున్నావు కదా, share the happy moments మా. రే, నేను చెప్పేది వినరా? షోరూమ్ ఫోన్ చేసి ఎవరైనా నా పేరు అడ్రస్ అడిగితే దయచేసి చెప్పకరా ప్లీజ్. డిస్కౌంట్ కావాలా? పంపించారా? ఎంత మంది ఉంటే అంత మంది పంపించాయి. అడ్రస్ ప్రూఫ్ అంటే చాలా, మొత్తం బైక్ షోరూమ్ పంపిస్తా. సేల్ లో డిస్కౌంట్ బ్యాచ్ కాదురా, హోల్సేల్ గా లేపేసే బ్యాచ్.
నేను ఇప్పుడు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, జస్ట్ చెప్పింది ఇచ్చే చాలు. ఓకే ఓకే. చీకటి దీపంతో మనందరి మనసులో దోచేసిన సీరియల్ నటి ఝాన్సీని ఒక మనసు లేని మనిషి ఆమె ఇంట్లోకి చొరబడి కత్తితో గొంతు పోసి హతమార్చాలనుకున్న సంఘటన స్నేహపురి కాలనీలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ స్నేహపురి కాలనీలో ఈ సంఘటన భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇక్కడి ప్రజల ఆవేశం చూస్తే ఆగంతకుని ఏం చేస్తారో అనేది ఎవరికి అర్థం కావటం లేదు. బాధ్యత గల పౌరులుగా పోలీసులకి అప్పగిస్తారా, లేదా చట్టాన్ని చేతిలోకి తీసుకుని చంపేస్తారా? దీని గురించి ఎక్స్ కార్పొరేటర్ ఏమంటారో తెలుసుకుందాం. అసలు నేనే గిట్ట కార్పొరేటర్ అయ్యుంటామా? వీళ్ళందరూ ఆ ఈ జనాలే ఆ దొంగని పట్టుకుని పోలీసులు అప్పచెప్పేటోళ్ళు. అరే ఇంతగానం ఎందుకు? అసలు ఈ దొంగతనమే జరిగేది కాదు, వింటున్నారా? ఈ దొంగతనమే జరిగేది కాదు. ఇప్పుడు చూడండి, మా వాళ్ళు మా జనాలంతా పాపం తిండి దీపాలు మానేసి నీళ్లు కూడా తాగకుండా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి అరే రే అని టెన్షన్లో ఏం చేస్తున్నా వాళ్ళకి అర్థమైతలేదు. అరే అసలు ఇది ఎక్కడ కార్పొరేటర్ గురు నాకు అర్థం కావట్లేదు. ఆ నర్సింగ్ ఏదో అర్థం చేసుకోవాలి కదా. భయపడుకో, ఈ లొకేషన్ షేర్ చేయి, తాళమైన దగ్గరికి వస్తుంది. ఎలారా వస్తుంది? మీనాక్షి, సాయంత్రం 4 బావా రీచ్ అంటాడంటావా? అంటే ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. తెలీదు బావా. అక్క ఫోన్ చేసిందా? లేదు బావా, వదిన ఫోన్ ఎప్పటి నుంచో స్విచ్ ఆఫ్ లో ఉంది. ఏంటంటే వెళ్తున్నట్టును, ఏమైనా కావాలా? మన వాళ్ళని పంపిస్తా మళ్ళీ. వద్దు, పర్లేదు, నేను తెచ్చుకుంటా. ఓకే సరే. ఏం కావాలి? తర్వాత చెప్తాలి. పర్లేదు చెప్పు. లేడీస్ ప్రొడక్ట్లు బావా. తాళం వచ్చిందా? వచ్చిందిరా, తీసుకోవాలి. తీసుకోవడం ఏంట్రా? మ్యాటర్ కనిపిస్తుందిరా. కనిపించడం ఏంట్రా? కళ్ళు దుబ్బాయా? కనపడుతుందిరా, కంగారు ఎందుకు? నీ అబ్బ ఒక్క పని సరిగ్గా చేయవా? ఏం చేస్తున్నావు? మున్సిపాలిటీ సార్, క్లీన్ చేద్దామని. అయిపోయాక మా గల్లీకి వచ్చే తమ్ముడు, చాయ్ పైసలు ఇస్తాలే. చాయ్ పైసలు ఇస్తా. ఏంటిది మెత్తగా? అసలు టెన్షన్తో చెమటలు పడుతుంటే వేడి. అసలు మీ అన్నయ్య ఎలా వేసుకుంటాడు దీన్ని? మా అన్నయ్య వచ్చాక నువ్వే అడుగు. మనస్సు మార్చుకుందా? నోటి దాకొచ్చింది, పోయింది కదా నీ వల్ల. నీకేం దొరికిందన్నా డ్రైనేజ్ లో తిన్నీకి? తార చూపిస్తా. మున్సిపాలిటీ నువ్వు మున్సిపాలిటీ, మీ నాన్న మున్సిపాలిటీ, మొత్తం ఏరియా మున్సిపాలిటీ రా.
I'm away from Royal Enfield. The only one in the field. Time kochara. Lunch break. Degara long ga sharp ga emanu undara? Long ante nenu unnanu sharp anana brain ad use me man. Hey, indulo Arangad bike is padipara. Elagola baidi diyali. Leave it to the pros. Pros ah. Hey, hey, hey. Pros ante aa pros gaadra, professionals. నువ్వు కొంచెం పర్వర్ట్ కదా ఇప్పుడు అవన్నీ ఎందుకురా ఈ మ్యాటర్ చూడు వి హావ్ టు రిలై ఆన్ ఫిజిక్స్ ఐ గాట్ ఇట్ రేయ్ ఏం చేస్తున్నావు దిస్ ఇస్ లిక్విడ్ అండ్ దట్స్ గ్రావిటీ రెండింటి కలిపేసి ఫిజిక్స్ పుట్టేసి కీస్ పైకి వచ్చేస్తుంది ఇది డ్రైనేజ్ రా డ్రైనేజ్ గుడ్ లిక్విడ్ ఏరా సెమీ లిక్విడ్ పక్క జరుగో ఫిజిక్స్ ఇంప్రూవ్ ఊరిని అప్పా మొత్తం చెడదెబ్బలు కదా ఇప్పుడు అందరు బయటికి ఎలా వస్తాడు ఆ కీసెలా తీసుకురావాలి అసలు కీసెలారా ఐ మీన్ నా విజన్ ప్రకారం అలా కొట్టగానే కీసెల పైకి ఎగిరి ఐ థింక్ దట్స్ వై డుండు వెల్ ఇన్ ఫిజిక్స్ యార్ బట్ ఇట్స్ టూ లేట్ టు రియలైజ్ నో లే అవన్నీ టైం వేస్ట్ ఇప్పుడు కీసెలారా ఎహే స్పేర్ కీ ఉందిరా కీ ఉందా ఎంప్లాయీస్ కి స్పెసిఫిక్ గా సేఫ్టీ కోసమని స్పేర్ కీ ఇస్తారు ఈ విషయం ఎక్కడ ఎప్పకే ఎంప్లాయీ సీక్రెట్ సరే కీ నాకు ఇవ్వు అలా నీకు ఇవ్వరు ఎంప్లాయీ కీ నేనే తీయాలి బైక్ ఎక్కడ ఉంది అక్కడ ఉంది రే డేంజర్ రా చంపేస్తారు చిన్నప్పుడు అందరూ అష్టచెమ్మ ఆడితే నేను స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడాను ఇక్కడ నేను స్నేక్ అది ల్యాడర్ ఎక్కేసి వస్తా నువ్వు కొంచెం పర్వట్ కదా మ్యాటర్ రే ఆడినెందుకురా పిలిచావు అంటే ఇక్కడ అందరు నన్నే దొంగ అనుకుంటున్నారని నాకు తెలియదురా షోరూమ్ లోనే బైక్ కొట్టేశారని చెప్పి ఇక్కడ తీసుకెళ్ళిపోవచ్చు కదా రే వాడికి అసలు అంత మ్యాటర్ ఉందారా స్కూల్ స్కూల్లోనే దొరికిపోయిన మ్యాటర్ రా వాడు వాడు గాని ఇక్కడ దొరికాడా నీ మ్యాటర్ క్లోజ్ రా మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ ఎక్స్క్యూజ్ మీ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ వాట్ ఇస్ దిస్ యా అరే రేయ్ ఎవరు నువ్వు ఎవరు కావాలి ఎవరు కావాలి కాదు ఏం కావాలి నాకు ఆ బైక్ కావాలి దానికి నీకు సంబంధం ఏంటి ఒక బాహుబలికి రాజమౌళికి ఏం సంబంధం అంటే ఏం చెప్తాం రా ఒక తల్లికి కొడుకుకి ఏం సంబంధం అంటే ఏం చెప్తాం షీస్ మై బేబీ యా మై బ్రెస్ట్ ఫెడ్ బేబీ డబ్బు రే 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 ఆగు మళ్ళీ క్రౌడా మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ ఎక్స్క్యూజ్ మీ వుడ్ యు ప్లీజ్ లిఫ్ట్ యువర్ ఫిల్తీ బాటమ్ ఆఫ్ మై బైక్ అన్నా వీడు బైక్ కోసం వచ్చాడన్నా బైక్ కి నీకు సంబంధం ఏందరా మళ్ళీ అదే క్వశ్చన్ ఇందాక నువ్వు అదే క్వశ్చన్ అడితే ఆన్సర్ చెప్పాను కదా యాస్ట్ ఇస్ చెప్పు మోడ్యులేషన్ మిస్ అవ్వకూడదు ఇది వీడి బేబీ అంట ఇదే బేబీ అంట నువ్వు నీ ముష్టి మోడ్యులేషన్ పక్క తప్పక నో వన్ యు నాట్ ఎన్ యాక్టర్ టాలీవుడ్ సేఫ్ తప్పుకో ఇది నువ్వు ఈడనే ఉంటావు నేను ఎవరో తెలియక మాట్లాడుతున్నట్టు నువ్వు ఇట్స్ ఓకే తప్పుకో నువ్వు బెవ్వండిరా చెప్పాలా చెప్పు బే ఐ యామ్ ద ఎంప్లాయ్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ అంబాసిడర్స్ ని ఎంత సెక్యూర్ గా చూసుకుంటుందో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ బైక్ ని బైక్ ఓనర్స్ ని అంతే సెక్యూర్ గా చూసుకుంటారు తప్పుకో అయితే నీకు ఈ బైక్ ఓనర్ ఎవడ తెలుసు అన్నమాట దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ డోంట్ హావ్ ఎనీ సెన్స్ తప్పుకో పిలు పిలు అండ్ పిలు ఐ ఫర్గాట్ నిన్న నైట్ బైక్ రాబరీ అయింది సో యాజ్ అన్ ఎంప్లాయీ ఆ బైక్ ని తీసుకోవడానికి వచ్చా పర్లేదు బైక్ ఓనర్ పేరు అండ్ అడ్రస్ చెప్పు ఓనర్ పేరు అడ్రస్ అంటే అది రిజిస్టర్ లో చెక్ చేయాలి సార్ దట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ ఒకటి వీక్తే అన్ని గుర్తొస్తాయి సార్ యువర్ మ్యాన్ హ్యాండ్లింగ్ అండ్ దిస్ మ్యాటర్ ఇస్ రియల్లీ గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ సార్ ఐ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంద్రా నీకు ఫాల్ట్ గాని లెక్క కనపడుతున్నా అంత తిప్పకండి సార్ మళ్ళీ వాపస్ రాదు రానియం కూడా సార్ సార్ నేను కాదు సార్ నేను కాదు సార్ నీ బేబీ అన్నావు అంటే నా బేబీ సార్ కానీ డెలివరీ కాలేదు సార్ చూస్తున్నారు కదా లేబర్ పెయిన్ సార్ ఆ దొంగ నా కొడుకు ఇక్కడ ఎక్కడో ఉన్నాడు రా రే ఆడు దొరికేంత వరకు నువ్వు నీ బైక్ ఇక్కడికి సార్ 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 దిస్ బైక్ ఇస్ షోరూమ్ ప్రాపర్టీ సార్ దీన్ని ఎవరైనా తీసుకెళ్ళాలంటే నేనే తీసుకెళ్ళాలి ఫాల్తుగాడు చిచి సుక్కు నా ఫ్రెండ్ సేల్స్ మేనేజర్ నన్ను ఎవరైనా ఆప్తే మాత్రం మా అంకుల్ చెప్తా అంకల్ ఎవరా నీ అంకుల్ పిలు అంకల్ అంటే ఇప్పటికే పోలీస్ పోలీస్ సేవ్ మీ సార్ పోలీస్ పోలీస్ నా చేయి తిప్పుతున్నారు సార్ పోలీస్ పోలీస్ అయ్యా భయ్యా ఎవ్వండి బెదిరిస్తున్నారా నువ్వు ఇట్స్ వెరీ షార్ప్ నైఫ్ అయ్యా ఈ బైక్ మా షోరూమ్ అసలు అయి ఉండదు ఖచ్చితంగా అయి ఉండదు ఛాన్స్ లేదు ఇట్స్ నాట్ మై బేబీ అసలు మా ఇద్దరు పోలికలు లేవు చూడండి ఇట్స్ రెడ్ అనే మెల్లో ఇంకా చూస్తానంటరా ఐల్ గో డోంట్ టచ్ తోడా అబ్బా చల్ అడు రాయల్ గా దబ్బెట్టావు కదరా ఇప్పుడు స్విగ్గీ ఫోన్ నుంచి కూడా స్విగ్గీ ఆర్డర్ చేసుకోవచ్చా అంటే మీకు ఆకలి ఆ బైక్ ఎవడదరా అది కంపెనీ సీక్రెట్ సార్ ఎవరికంటే వాళ్ళకి చెప్పకూడదు మీకు అసలు చెప్పకూడదు అంటే నీకు తెలుసు అన్నమాట నాకు తెలుసు సార్ మీ మీద ఒట్టు హే చంపేస్తానంద్రా అబ్బా దానికి చచ్చిపోతారా ఏంటి అడి అమ్మా రైట్
గూగుల్లో ఇట్ స్టోర్ నెంబర్ ఏంటో కనుక్కో. అయ్యో నంబర్ పనిచేయట్లేదు. అయ్యో చెప్పు. హలో బావా. బావా ఎక్కడున్నావు బావా? అప్పటి నుంచి ఫోన్ చేస్తుండే కలుస్తలేదు. అరే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా మీకు? అవి నువ్వు మొత్తం చెప్పిండు. జాగ్రత్తగా ఉండి, నేను వస్తున్నా. వాడు ఎక్కడ దాక్కున్నాడో గానీ దొరికితే చెప్తా అండి పని. పాలేవి పాలెక్కడా? ఏమైంది? ఏం లేదు. ఏం కావాలి బావా? టీ చేసుకొని తాగుదామని. నేను పెడతా బావా. ఎందుకు? వద్దొద్దు బావనికి ఏదో చదువుకోవాలనుంది. నేను డిస్టర్బ్ చేయదు. నువ్వు వెళ్ళి చదువుకోపో. నేను పెట్టుకుంటా. పెడతా బావా. నేను పెట్టుకుంటాను. పెడతాగా ప్లీజ్. అరే నా ఫోన్ ఏది? ఇదిగో బా, ఇది ఎన్నిసార్లు చార్జ్ చేయాలి బాయ్ పొద్దుటి నుంచి. ఈ ఫోన్ నీదా? బ్యాటరీ బ్యాకప్ బాగుందా? బాబా టీయో కాఫీ తాగుతావా? పర్లేదు, ఏదో ఒకటి ఇచ్చు. పోలీసు వచ్చారన్నా? ఎప్పట్రా రానా? తప్పకుండా తప్పకుండా సార్. సార్ ఏం చూస్తున్నారా వీళ్ళంతా ఇక్కడ? ఎవరికి పని పాటలేదా? మీకే చెప్పేది. ఎక్కడ జరిగింది? థర్డ్ ఫ్లోర్ సార్. దొంగ ఇంకెక్కడే ఉన్నాడా? ఉన్నాడు సార్. చూసినట్టు చెప్తున్నామంటరా? మీ అస్సే ఎక్కడ? స్టేషన్ లో ఉన్నారు సార్. క్రికెట్ ఆడుతున్నాడా? స్పాట్ లో ఉండాలని తెలీదా? రాయ్ సార్. ఏయ్ బండే, అట్లా అడగండి సార్. మమ్మల్ని పట్టించుకోవడం లేడు ఇక్కడ. ఇప్పుడు నేను వచ్చాను కదా, మొత్తం కాలనీలో ఉన్న ప్రాబ్లమ్స్ అను పేపర్ మీద రాసి అందరూ సంతకాలు పెట్టి నాకు ఇవ్వండి. ఒక్కొక్కడ చెమడాలు ఒలుస్తా. సరే నీకు బండి తీమని చెప్పాను కదా. ఈయన ఎవరసలో ఇప్పుడు చూసినట్లేదు. ఆయన్నే అడుగు సార్. మీది ఏ సర్కిల్ సార్? అసలు ఎవరు సార్ మీరు? ఐజీని పట్టుకున్నంత ఈజీగా తీసుకున్నావా? రాయ్ 2013 నుంచి 2020 వరకు 457 కేసులు సింగిల్ హ్యాండెడ్ గా డీల్ చేసి ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే రోజున గ్యాలంటరీ అవార్డు తీసుకుంటున్న నన్ను చూసి ఎవరు ఇక్కడ ఎవడి వల్ల కావట్లేదని చెప్పి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చిన నన్ను చూసి ఎవరు దొంగల్ని పట్టుకోవడానికి సింహంలా వేటాడుతున్న నన్ను పట్టుకొని ఎవరు? రాయ్ వితిన్ 24 అవర్స్ మొత్తం ఈ కాలనీలో జరుగుతున్న దొంగతనాలన్నింటికి పోలీస్ స్టాప్ పెట్టి దొంగల్ని పట్టుకుంటాను చూడు, అప్పుడు తెలుస్తుందిరా నేనెవరు. రాయ్ సార్ నీకు బండి తీమని నిజాలు చెప్పాలరా. తాళం లేదు సార్. తాళం లేదా? తాళం మీ దగ్గర ఉందా? అది కాదు సార్. మరేం మాట్లాడుకుంటున్నారు? అమావాస్య దీపంలా 473 ఎపిసోడ్ లేదు,
సావిత్రిని పెళ్లి చేసుకోవడానికి ఒక ఆయన వస్తాడు చూడు, అచ్చం అలానే ఉన్నారని తినక చెప్తుంటే తినేమో. కాదు సార్, ఎడారి సీరియల్ గుడి బయట అడుగుతూనే వాడు ఉంటాడు కదా. పూతరేకులు సీరియల్ లో పోలో టీ షర్ట్ వేసుకుని పురుగులు అమ్మారు, సేవహాలే ఉన్నారు కదా పూతరేకులు. ఆ మూడు నేనే. సార్ ఐ లవ్ యూ సార్. సార్ ఛాన్స్ వస్తే వంటలక్క తమ్ముడు వెళ్ళి ఆ డాక్టర్ బాబు గారు నిజం చెప్పారు అనుకోండి, వాళ్ళిద్దరు కలిసిపోతారు సార్. పద వెళ్ళిపోదాం. కలిపిద్దాం సార్. రే వాడు ఏం పడుతున్నాడు రా. ఇక్కడ మనకి ఇద్దరు లేడీ ఫ్యాన్స్ యాడ్ అయ్యారు సార్, జెంట్స్ కూడా. జెంట్స్ కూడా అయితే మేడగా గుర్తుపట్టాను కదరా. నాకేం తెలుసు వాడు ఇంత పాపులర్ అని. ద పవర్ ఆఫ్ ద సీరియల్ ఆర్టిస్ట్ పవర్ బ్యాంక్ సార్. మీరు మ్యాటర్ నాయలా అడక్కడకు ఒక చిన్న మ్యాటర్ అడితే మ్యాటర్ మొత్తం సంక నాకిచ్చా కుదరా. ఎవడరాను ఇప్పుడు దాకా చెప్పానుగా వినలేదా. వినట్టున్నారు సార్. ఈ సార్ మళ్ళీ చెప్పండి, బట్ డిఫరెంట్ వేరియేషన్ తోటి. బాబు రెడ్డి బాబు, బాబు రెడ్డి బాబు, యాక్షన్. ఏమా 2013 నుంచి 2020 వరకు 457 కేసులు సింగిల్ హ్యాండెడ్ గా డీల్ చేసి ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే రోజున గ్యారంటీ అవార్డు అందుకునే నన్ను చూసి ఎవరా ఎవరు కనిపించలేదు ఆ డైలాగ్ కూడా. ఇక్కడ ఎప్పటి వల్ల అవ్వట్లేదని ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చిన నన్ను చూసి ఎప్పటా ప్లీజ్ రా. అసలు దొంగలు ఎవరికే నిద్రకుండా సింహంలా ఏటాడుతున్న నన్ను చూసి ఎవర్రా. నిద్రపోనీడు సూపర్ సార్. ఈ కాలనీలో 24 గంటలు తిరిగేలోపు దొంగతనాల నింటికి పులిస్ పెట్టి దొంగలందరినీ పట్టుకున్నాక అప్పుడు తెలుస్తుంది నేనెవరు నేనెవరు నేనెవరు. బాగా చెప్పానా? పీక్స్ పీక్స్. వాడికి అర్థమైపోయిందిరా, నువ్వు ఇంకేం చెప్పవసరం లేదురా, ప్లీజ్ రా. ఇంకేం చెప్పక్కలేదంట, జస్ట్ పెర్ఫార్మెన్స్. తిరగండి సార్. కొడతాడు మళ్ళీ, తిరగండి సార్ మళ్ళీ కొడతాడు. ఏం పర్లేదు. రే నీలాగా పెద్ద పెద్ద డైలాగ్స్ నేను చెప్పాను రా, నీకు రావు. నిన్ను ఎవరు పంపించారో చెప్పు. అంటే ఆర్జీవీ కొత్త సినిమా పైకి రా, సాటిలైట్ లో కెమెరా ఉంటది, అమర్పేట లొకేషన్ అంటే ఇక్కడికి వచ్చాను సార్. నాకేం తెలియదు సార్. ఎచ్చత్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారా? అంటే అసిస్టెంట్ డైరెక్టర్ సార్. అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేయరా, ఫోన్ చేయి. ఫోన్ ఫోన్ చేయి. థ్యాంక్ యూ, వెల్కమ్. చేసి స్పీకర్ లో పెట్టు, స్పీకర్ లో పెట్టు. స్పీకర్ స్పీకర్ బంద్. అయ్యో సూపర్ సాంగ్ సార్. అన్న అటు నుంచి వస్తుంది. రే పక్కకి రండి రా. రే పట్టుకోండి రా. అమ్మయ్య అందరూ వెళ్ళిపోయారు భయ్యా, ఎందుకంటే మనకి టైం దొరకదు భయ్యా, మనం కూడా పారిపోతాం కదా భయ్యా. ఆ పైకి రెస్ట్ నాకు కూడా క్యారెక్టర్స్, నేను కూడా పైకి వస్తాను భయ్యా. పదమ ఇద్దరం కలిసి పైకి వచ్చా, ఇలా ఎవరు వచ్చేస్తాడు మళ్ళీ. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ వచ్చాక బాగా కాంపిటీషన్ ఎక్కువ. లేదు సార్, జబర్దస్త్ ఓపెనింగ్స్ ఉన్నాయంట. రే కేబుల్ పదరా వెళ్దాం. మరి నా క్వార్టర్ అయిపిస్తే కానీ పదరా. అదరా అదరా, వచ్చిన పని కనీద్దాం. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నా అంటే వాడు ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. బైకి కొట్టండి, బైకి కొట్టండి. ఆత్మ చీకటి అవుతుంది, పైన లైట్ చేయించు. పద పద పద. Thank you.
నేను వెళ్ళాలి. కింద సిచ్యువేషన్ చూసావు ఎలా ఉందో. వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, నేను వెళ్ళాలి. పిచ్చా, నీకు అర్థం అవుతుందా ఏం మాట్లాడుతున్నావు? అర్థం అవుతుంది, అందుకే వెళ్ళాలి. ఎనీ టైం ఇంటికి రావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ మన ఇద్దరిని చూసి నా వల్ల నీకేం కాకూడదు. నేను వెళ్ళాలి. అన్ని రావడానికి ఇంకా టైం పడుతుందారు. చెప్పేది అర్థం చేసుకో మీను, నేను వెళ్ళాలి. ప్లీజ్ ప్లీజ్ అరుణ్, నేను చెప్పేది విను. నన్ను వెళ్ళి ప్లీజ్ వెళ్ళు. మీరు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అరుణ్? ప్లీజ్ తప్పుకో, ప్లీజ్ తప్పుకో. నువ్వు ప్లీజ్ అరుణ్, ఏంటిది పక్కకు జరుగు జరుగు అరుణ్, నేను వెళ్ళాల్సింది. నేనే ఇక్కడికి వచ్చాను. సర్ప్రైజ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నా గానీ బై మిస్టేక్ పకెట్లోకి వెళ్ళిపోయాను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ అందరు నన్నే అనుకుంటున్నారు. ఎందుకు అనుకోవద్దు? నువ్వు చెప్పేది నిజం, నేను ఎందుకు నమ్మాలి? నమ్మద్దు, నేనే దొంగ అనుకో. కావాలంటే పోలీసులు పట్టించు. కానీ దానికన్నా ముందు కిందన్న బైక్ నాది, దాంట్లో నా ఫ్రెండ్ పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి మాత్రం సేఫ్ చేయి. దీంట్లో మీను తప్ప ఏమీ లేదు. వాళ్ళు అన్నే వచ్చి దాన్ని అబద్ధం చేసుకోకూడదు. ప్లీజ్ బాయ్, ప్లీజ్. అరుణ్ ఏదో పోలీసులు అది ఇది అంటున్నాడు, పట్టించుకోవద్దు. అరుణ్ చాలా మంచోడు. ప్లీజ్ బావా, నువ్వు నాకు చాలా సార్లు హెల్ప్ చేసావు, ఈ ఒక్కసారి ప్లీజ్. జనాలను డైవర్ట్ చేసి పిలుస్తాం. అమ్మా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? నేను చేస్తాను కదా. సరే ఏడ్రా మీ బావా. రై, నీకు ఇక్కడ పని ఏంట్రా? అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. నేను ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నాను సార్. అమ్మ ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? మీ అమ్మగారికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. యాక్సిడెంట్? ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? అయినా నాకెందుకులే, నా పని నేను చూసుకుంటా. రేయ్, బావలేంది చూసి దూరావారా? అయినా రమ్మను, ఆయన ముందే నా పని చూసుకుంటా. రేయ్, వస్తాడ్రా, వస్తే నీ రోగం తిరుగుతుంది. రేయ్, గుంపులో ఉన్నప్పుడు ఎరన్నా ఇలాంటి కుక్కలు మురిగేది. రేమునా, ఆ బాల్కని చెక్ చేయరా. ఓకే సార్. ఒక ఫాల్ట్ గడు బైక్ మీద వెళ్తూ సడన్ బ్రేక్ వేసాడు, దాంతో నా ఆటోను పక్క తిప్పాల్సి వచ్చింది. అలా తిప్పేసరికి మీ అమ్మగారు తగిలింది, నేనే హాస్పిటల్ జాయిన్ చేశాను. ఇప్పుడు ఎక్కడ ఉంది అమ్మ? ఐసీయూలో ఉన్నారు భయ్యా. ఐసీయూలో? డాక్టర్ ఏం చెప్పలేదు భయ్యా, చెప్పకుండానే తీసుకెళ్లిపోయారు. కరెక్ట్ గా 12:30కి ఎంగల్రా పార్క్ దగ్గర జరిగింది. కనిపించాడు గానీ మీ బావ బాగా నొక్కేశాడు. రేయ్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు రుద్ర. ఇది నా రూమ్. చూడు, లేడీస్ ని టచ్ చేస్తే మీ అన్న కోపం, నా పనికి ఎవడన్నట్టు వస్తే నాకు మెంటల్ దొబ్బిద్ది. నువ్వు తప్పుకుంటే హ్యాపీగా నా పని చేసుకుంటామా? తప్పుకో. ఏ తప్పుకో రుద్ర, లిమిట్స్ దాటకు. Thank you.
ఉన్నా సార్. రే ఎవర్రా చెప్పింది ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని? నేను పట్టేసుకున్నా. ఏంది? రే నువ్వు చెప్పరా ఏంది? తెలీదా? ఓ మీరు బిజీ కదా అందుకే తెలీదేం. మీ అన్న తెలుసా? పట్టుకుంటా. కొత్త బైక్, కొత్త దొంగ, పట్టేసుకుంటా. ఏంది? రే ఎవరది? నెట్టి పరిస్థితుల్లో వదలకూడదు. సరే సార్. సార్ ప్లీజ్ సార్, అరుణ్ దొంగ కాదు సార్. ప్లీజ్ సార్, అరుణ్ అలాంటి వాడు కాదు సార్. ప్లీజ్ ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బా, ఏం డ్రామా నడిపిస్తున్నావు? ఏ రుద్ర, ఆ రోజు జనం అందరి ముందు నన్నే కొట్టావు కదరా, ఇప్పుడు చూడరా అదే జనం ముందు నేను ఎలా ఆడుకుంటాను. కరెక్ట్గా 12:30కి వెంగళరావు పార్క్ దగ్గర జరిగింది భయ్యా. రండి.
వెళ్ళాలి. చేసిన కొన్ని పనుల వల్ల నాతో పాటు నా అనే వాళ్ళందరినీ ఇబ్బందుల్లో పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ నేనే సరిచేస్తాను. రే అమ్మరా, నాకేం కాలేదు. మీ నాన్నలాగా నేను కూడా నిన్ను వదిలేసిపోతాను అనుకున్నావా? నువ్వు ఉండగా నాకేమవుతుందిరా? సారీ అమ్మా. రే ఎవరో చేసిన తప్పుకి నువ్వు ఎందుకురా సారీ చెప్తున్నావు? నా వల్లే ఇదంతా. బండి జాగ్రత్తగా ఉండమని చెప్తూనే ఉన్నావు, నేనే వినలేదు. ముందు వెనుక చూసుకోకుండా బండి నడిపినందుకు నీకు ఇలా ఇవ్వాలా? నా తప్పే అమ్మా, సారీ అమ్మా. పర్వాలేదురా, ఇప్పుడు తెలుసుకున్నావు కదా, అది చాలు. ఇంకేంట్రా? పులిని అరెస్ట్ చేశారమ్మా, నేను వెళ్ళాలి. అప్పుడే వాడు బయటకు వస్తాడు. నేను చెప్పానుగా వదిన, వాడి కోసం వీడు ఏమైనా చేస్తాడని. రే ఎట్టు పరిస్థితిలో పులికి ఏం కాకూడదు, వాడు కూడా నా కొడుకే. మీ నాన్న తెలియకుండా చేసిన ఒక తప్పుకి పులి సీను ఇప్పటి వరకు ఇబ్బందిలో ఉన్నారా? వెళ్ళు. సార్ ఇప్పుడే పట్టుకున్నాను సార్, మీకు అంత అప్డేట్ ఇస్తాను సార్. నా నుంచి తప్పించుకుంటావరా? 5 గంటల నుంచి పిచ్చి కుక్కలు అవుతుంటే నువ్వే వచ్చావంటరా? సరెండర్ అవుతామని వచ్చాను సార్. దేనికమ్మా?
నుంచి పారిపోయాను కదా. ఓ మరి ఆ మధ్య జాన్స్ వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసింది నువ్వేనా? నేనే. మరి జాన్సీ పీక్కోసింది? నేనే సార్. ఓ మరి ఆ మధ్య మొగుడింట్లో లేనప్పుడు ఒంటరిగా ఉండడం చూసి డబ్బు నగలు కొట్టేసింది? నేనే. ఆరు నెలలుగా చైన్ స్నాచింగ్లు పిక్ పాకెటింగ్లు అంతా నేనే. అంతా నువ్వే చేసి నువ్వే వచ్చావేంట్రా లొంగిపోవడానికి డైరెక్ట్ గా? కొంపదీసి మంచోడిగా మారిపోయావేంటి? సార్ మీరు ఏమేమి కేసులు వేసుకోవాలో అన్ని వేయండి, అన్ని నేనే చేశాను అనుకుంటా. కానీ నా ఫ్రెండ్ పులిని అరెస్ట్ చేశారు సార్. వాడికి ఏం తెలియదు సార్, వదిలేండి సార్. ఓ అదా సంగతి, పంపిస్తా పంపిస్తా. ఇంకొకటి అడుగుతా చెప్పు, అది చెప్తే వాడిని వదిలేస్తా. నీతో ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరు సార్, నేను ఒక్కడనే. ఒకడేంటి సార్, గత ఆరు నెలల సంది కాలనీలో కురుకులు వెంట చేస్తున్నారు. అరే ప్రతిసారి ముగ్గురు నలుగురు ఉంటారు. ఏ భూషణ్, కాలనీలో డబ్బున్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నావు. వాళ్ళ డీటెయిల్స్ నీకు ఎలా వచ్చాయి? లోపల నుంచి ఎవడన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? చూడు, నువ్వు కోఆపరేట్ చేస్తే నేను కూల్గా డీల్ చేస్తా. లేదను. ఎందుకు చేశారా ఇదంతా? ఇది నీ అడ్డా కాదు, నా స్టేషన్. ఎక్కడున్నాం? ఇన్ఫర్మేషన్ చెప్పు. ఎవరే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. ఏయ్ మళ్ళీ అబద్ధం ఆడుతున్నావు. నీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకపోతే జాన్సీ ఇంట్లో దొంగతనం చేసి ఇక్కడేం చేస్తున్నావు? పారిపోతుంటే జనాలు వెంటబడ్డారు, భయపడి ఇంట్లో దాక్కున్నాను. అదే ఎలారా, కాలనీలోనే మోస్ట్ సెక్యూర్డ్ హౌస్, పోలీసులకే నో ఎంట్రీ. అసలు నువ్వు వాడి ఇంట్లోకి దొంగలా దొంగతనంగా వెళ్తున్నట్లేదు. ఏదో కొత్త అల్లుడు ఇంటికి వస్తే డోర్ తీసి వెల్కమ్ చెప్పినట్టు. అసలు అంత ఈజీగా ఎలా వెళ్ళిపోయావరా? అది డైరెక్ట్ గా వాడి చెల్లెల బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చున్నావు. చెప్పు, మా బావ నరసింహ యాదవ్ హెల్ప్ తీసుకుని ఇదంతా చేశానని, వాడి చెల్లె తలుపులు తీసి వెల్కమ్ చెప్పిందని చెప్పు. చెప్పేసే, కార్పొరేటర్ గారు హెల్ప్ తీసుకుని జనాలందరినీ మోసం చేశానని ఒప్పేసుకో. ఆయన ఎవరు సార్? ఆయన ఎవరా? ఆయన ఎవరో తెలియకుండానే ఆయన చెల్లె నీకు హెల్ప్ చేసింది అనమాట. రే మున్నా సార్, తీసుకొని రారా. మంచి రోజులు కావమ్మా ఇవి. చూడు వాడేమంటున్నాడు, మీ అన్నయ్యవాడు తెలియదు అంటున్నాడు, నువ్వు కూడా తెలియదు అంటాడేమో. నువ్వు మంచిదాని కదా, చెప్పు వాడేవాడు. సార్ సార్, నాకు ఈ అమ్మాయి తెలుసు, కొన్ని రోజులు కలిసి పనిచేసాం. కానీ దీనికి ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు సార్. మరి నేను చాలా విన్నానే, వీడికి నువ్వు అన్ని చాలా బాగా నేర్పించావంటగా, డ్రైవింగ్ అది ఇది. మీ ఇద్దరి మధ్య అంత అయిపోయిందంటగా, దాన్ని ఏమంటారు, లవ్లు బ్రేకప్లు అన్ని అయిపోయాయి అన్నమాట. రే రుద్ర, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేనేం తప్పు చేయలేదు అన్నయ్య. వీడు ఆఫీస్ వరకేనా సార్? నేనే చేశాను ఒప్పుకుంటున్నా కదా, ఇంకా ఏంటి సార్? మీరు ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు, ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యి ఐ విట్నెస్ ఉంది. నాకు కావాల్సింది అది కాదమ్మా, నువ్వు ముందుండి వెనక ఎవ్వన్నో కాపాడుతున్నావు చూడు, వాణ్ణి బయటికి తీసుకోనరా. మీకు ఆయనకి ఏదైనా ఉంటే తర్వాత చూసుకోండి. ఎందుకు సార్ అందరు నా కేసులు లాగుతారు? ఇది నేను మాత్రమే చేశాను, పురుణ్ణి బయటికి పంపించండి సార్. అరే వాడే చేశానని ఒప్పుకుంటే కార్పొరేటర్ గారిని ఎందుకు లాగుతున్నావు? రుద్ర, మీ నాకు దీంతో సంబంధం లేదు, తను వదిలే. సరేరా రే సార్, వాడిని తీసుకోనరా. సార్ సార్, వాడు పులి కాదు సార్, పులి ఎక్కడ సార్? ఎరా బైక్ కోసం వచ్చింది ఇడే కదా, మీ ముందే కదా రా నేను పట్టుకుంది. అరే నేనే కాదు సార్, వాడు కొట్టి మీకు అప్పచెప్పింది సార్. పులి కాదు సార్. నరసింహ అదే వాడు తెలియదు అంటూ, వాడి చెల్లికి నీకు సంబంధం లేదంటూ, ఈ నీ ఫ్రెండే కాదంటూ, అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? సార్ వాడు మా అన్ననే కాదు సార్. అవునా, నిజంగా నీ ఫ్రెండ్ కాదా? కాదు సార్. వాడెక్కడ ఉంటాడు మరి, ఒకసారి కాల్ చేయి. చాలాసేపు నీ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. అయితే రైటర్ దగ్గర మిస్సింగ్ కేసు రాసివ్వు, వాడెక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత నాది, నన్ను నమ్ము. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నీతో పాటు ఇంకా ఎవడున్నాడు, వాడి పేరేంటి, నీ ఫ్రెండ్ని ఇట్టేతే చేస్తా చెప్పు. చెప్పేస్తాను. చెప్పు. ఒకరు చెప్తేనే ఇవన్నీ చేశాను. అవునా, ఎవరు? వాడు ఇక్కడే ఉన్నాడా? చెప్పు.
మెంటల్ దిమాగేం దొబ్బిందా? ఈడెవడో నాకు తెలియదు. అదేంటి సార్, మన ఇద్దరం కలిసే కదా ప్లాన్ చేసాం, ఇప్పుడు సైడ్ అయిపోతారేంటి? రే ఏందిరా, మనమేది సైడ్ అయింది? నువ్వెవడో నాకు తెలియదు, నన్ను మధ్యలో లాగొద్దు. మీరే కదా సార్ కాలనీలో జనాలకి సెక్యూరిటీ లేకుండా చేద్దామన్నారు. అలా చేస్తేనే కదా మీకు బాగా ఓట్లు వచ్చి నరసింహ యాదవ్ ని ఓడించొచ్చు అన్నారు. నరసింహ యాదవ్ గెలిచేది ఓడితేంది? ఏం మాట్లాడుతున్నావు రుద్ర? ఇందాక నీ చేతితో మాట్లాడుతున్నాడు, చూస్తూ ఊరుకుంటావేంది? రే ఏంట్రా, ఇది ఒక కొత్త డ్రామానా? నిజం సార్. ఇదంతా కమిషనర్ ముందు ప్రూవ్ చేయగలవా? ఖచ్చితంగా. పదరా రే, ఇన్ని తీసుకొని నన్నరా. సరే సార్. రే ఆ భూషణ్ కూడా ఎక్కించు. కమిషన్ ఆఫీసర్ ఏదో అన్నాడు, అక్కడికి వెళ్ళాడని. అట్లన్నా సరిపోని. ఇదంతా భూషణే చేశాడని ఎలా ప్రూవ్ చేస్తావు? సింపుల్ సార్, ఇక్కడ జరుగుతున్న ఈ దొంగతనాలు కాదు, ఒకడిని దొంగని చేసే ప్రయత్నం. నేను ఛాన్సీ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ జరగలేదు, అంటే నేను బయటకు వచ్చాక దొంగతనం జరిగింది. నేను మీను ఇంట్లో ఉన్నంత వరకు అక్కడికి ఎవరూ రాలేదు, కానీ బ్యాగ్ మాత్రం వచ్చింది. దొంగతనం చేసిన వాడు నగలు కొట్టేసి వెళ్ళిపోవాలి, కానీ నేను మీను ఇంట్లో క్లోజ్ చేసిన కిటికీని ఓపెన్ చేసి మరీ లోపల నగలు పెట్టేసి ఎందుకు వెళ్తాడు? నాకు అక్కడే డౌట్ కొట్టింది. ఇదంతా నరసింహ యాదవ్ని ఇరికించడానికి జరుగుతుందని, ఆయన ఇరికిస్తే ఎవరికి లాభం అని ఆలోచించా. అందరూ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే భూషణ్ మాత్రం పొలిటికల్ క్యాంపెయిన్ గా వాడుతున్నాడు. జనాల కోసం ఎన్ని దెబ్బలు ఎన్ని తిట్టానే వాడతా భూషణ్? గౌడ్ ఇక్కడ అసలు నేనే ఇక్కడ కార్పొరేట్ రైట్ అమ్మా, అసలు ఈ దొంగతనమే జరిగేది కాదు. కాలనీలో నాకు అర్థమైంది ఏంటంటే భూషణ్ ఛాన్సీ ఇద్దరు ఒకటే పొలిటికల్ పార్టీ. అంటే నరసింహ యాదవ్ కి పొలిటికల్ గా నష్టం జరగాలంటే ఝాన్సీకి ఏదైనా జరగాలి. నేను పారిపోతుంటే ఎటెళ్తున్నానో పక్కాగా తెలిసినట్టు ముగ్గురు ఎదురొచ్చి మరీ నన్ను కొట్టారు. వాళ్లలో ఒకడిని భూషణ్తో మాట్లాడటం నేను కాలనీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు చూశాను. నేను మీను ఇంట్లో ఉన్నప్పుడు బైక్ ఓనర్ ఎవరో తెలుసుకోవడానికి తన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి నా పేరు అడ్రస్ షోరూమ్ కి ఫోన్ చేసి మరీ కనుక్కున్నాడు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ నన్ను నిరీక్షించడానికి ఎక్కడా వాడలేదు. ఎందుకంటే అనుకోకుండా నేను మీను ఇంటికి రావడంతో మీ ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చింది. దాంతో మీరు ముందు సెట్ చేసుకున్న మనిషిని పంపించేసి ఆ ప్లేస్లో నన్ను దొంగలా ఇరికించారు. ఎలాగైనా సరే నా ద్వారానే నరసింహ యాదవ్ని ఇరికించడానికి ప్లాన్. ఇదంతా నా డౌట్ మాత్రమే, కానీ దాన్ని కన్ఫర్మ్ చేసింది మాత్రం ఇది నీకు భూషణ్ కి వచ్చే బెనిఫిట్ కోసం జరిగే పొలిటికల్ గేమ్. నా మనుషుల ముగ్గురిని కాలనీలో సెట్ చేశా, నరసింహ యాదవ్ తో క్లోజ్ గా ఉండమని చెప్పాను. సీసీటీవీ కెమెరాలు కూడా నా కంట్రోల్లోనే ఉంటాయి. ఆ ముగ్గురులో ఒకటి దొరికిపోతాడు, ఇదంతా నరసింహ యాదవే చేయించాడని చెప్తాడు. ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయితే మీకు కావాల్సింది నేను చూసుకుంటా. దిగండ్రా. రేయుడు పులి పులి అని చావబడుతున్నాడు, ఆడి దగ్గర తీసుకో. ఆయన ఇక్కడ దాకా తీసుకురావడం దానికి అప్పుడే ఎన్కౌంటర్ చేసేచ్చు. నీ నోటి దూల వల్లే నీ జాతకం మొత్తం బయటపడింది, మూసుకొని నన్ను ఫాలో రా. ఏ పరా, వాట్సాప్ ఫోటోని వాల్ పోస్టర్లో పెట్టి నువ్వు నాకు ఇచ్చావు కదరా. రే గోల్డ్ తీసుకోనరా. సరే సార్. అంత ఓకేనారా? ఇంత జరిగినా కూడా నా కోసం ఎట్లా పెడుతున్నారా ఇదంతా? రే నువ్వు నా ఫ్రెండ్ రా, ఏమాడతావు? లేరా బైలే, ఏ కథలు పడించాలి లేబే. రే ఇవన్నీ స్ప్రెడ్ చేయి, నువ్వు కూడా హెల్ప్ చేయిపో.
సార్ నేను బోల్నా సార్ ఆ పంపిస్తా పంపిస్తా రే అద్దీరా ఒకసారి చెప్పి చేసి కదరా ఏం చేస్తున్నా అప్పా నువ్వు చెప్పిందే రైట్ మన కాలేజ్ పిలుద్దాం ఈ బచ్చగాళ్ళ కోసం మనోళ్ళు ఎందుకు రాక్కడి నుంచి చెప్పి చేయండి రా రే మున్నా నువ్వు అడుగు రే సద్దాం ఇట్లాను రే సాంబా నువ్వు పైకి పో రుద్రగడు పులిని అరచడం నేను చూశాను రా నాకు అందుకే డౌట్ వచ్చి ఫోన్ లో వాట్సాప్ లైవ్ లొకేషన్ పెట్టాను రా మంచి పని చేశారు పులికడ ఇక్కడ ఎక్కడ ఉంటాడు మనతో స్ప్లిట్ అయిపోదాం ఎవరికి దొరికినా సరే పులిని బయటకు తీసుకెళ్ళిపోదాం ఓకే మీరు ఎడాలండి నేను ఎవడరా చంపింది ఆడే ఉంటాడు సార్ నా కొడుకుల్ని ఒక్కని కూడా వదలదు సరే సార్ పనడా నా ఫ్రెండ్ చెప్పుదారా నా ఫ్రెండ్ చెప్పుడు షూట్ చేస్తావండి నాకు తగిలి ఉంటే తిరిగి నా కొడుక ఎక్కడ దాక్కున్నావురా పులి పులి రేయ్ లేరా రా బచ్చగాడివి నువ్వు ఒక్కడవే మిగిలేవరా నిన్ను కూడా వేసేస్తే ఉప్పనైపోయింది Ah!
సార్ మీ ఇంటికి వచ్చింది నేనే. ఏంటి నువ్వా? సార్ సార్ ఇందులో మీ చెల్లెలు తప్ప ఏమీ లేదు, కానీ ఒక్క విషయం, ఇక్కడ జరుగుతున్న దొంగతనాలన్నీ మిమ్మల్ని ఇంటికిచ్చడానికి ప్లాన్ చేశారు. ప్రత్యర్థి భూషణ్ ఈ కుట్ర చేశాడని తేటతెల్లమైంది. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి సిఐ రుద్రాన్ తేలింది. నలుగురు దొంగల్ని ఆయనే రంగంలోకి దింపి కాలనీలో దొంగతనాలు చేయించడం విశేషం. సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రక్రియలో ఆ నలుగురిని సిఐ రుద్ర మట్టుబెట్టే ప్రయత్నం చేయగా ఒకరు ప్రాణాలతో బయటపడి కమిషనర్ ముందు నిజాన్ని బయటపెట్టారు. దీంతో మాజీ కార్పొరేటర్ భూషణ్ సిఐ రుద్రాలను చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నట్లు పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. రే జాగ్రత్తగా వెళ్ళరా. సరే అమ్మా. అరుణ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? పెట్రోల్ అయిపోయేదాకా తిరుగుదాం రా. ఓకే 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 ఓకే. ఫ్రంట్ నాదస్ ஒரு தவிலே போட்டு சாங் உள்ள ட்ரான்சிஷன் பண்ண மாதிரி ஆகும். పొద్దున లేసి తానం చేసి గతర లేపి అత్తరు గుసి అమీర్పేట చోరస్తాలో అమ్మాయి కోసం వెయిటింగ్. అక్కడ వెట్టు ఇక్కడ వెట్టు పక్కన నెట్టు ముందుకు దొబ్బు అంటూ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే ఫైనల్ వార్నింగ్. నికల్ గాడి నికల్ గాడి నికల్ గాడి నికల్ నికల్ ఆటో వాడు రిక్షా వాడు చలాన్ కట్టే నికల్ నికల్. అరే బొంబాయి గాని బెంగళూరు గాని చెన్నై గాని కొచ్చిన్ గాని ఢిల్లీ గాని ఢాకా గాని నికల్ 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 నికల్. సినిమా హీరో క్రికెట్ స్టార్ సెలబ్రిటీ అయితే చాలు సలాం కొట్టి సైడ్ ఇచ్చి పార్కింగ్ చేయిస్తారే. ఆటో వాడో రిక్షా వాడో ఆ ప్యాడ్ అంటే హలో అంటూ సిటీ కొట్టి సెక్యూరిటీ రోడ్ ఎక్కిస్తారే. அது வந்து ஒரிஜினல் பாட்டிலே அப்படிதான் இருக்கு. இதே பாட்டே இருக்கட்டும்.